అందరికీ వెల్కమ్ బ్యాక్ అండి. మనం గత లాస్ట్ వీడియోలో వచ్చేసి డ్యూటీస్ ఆఫ్ లెటర్ బాక్స్ అటెండెంట్ ఆర్ లెటర్ బాక్స్ పిన్ గురించి తెలుసుకున్నాం. సో ఈ వీడియోలో వచ్చేసి మనం అఫీషియల్ పోస్టల్ ఆర్టికల్స్ గురించి తెలుసుకున్నాం. అఫీషియల్ పోస్టల్ ఆర్టికల్స్, అఫీషియల్ పోస్టల్ ఆర్టికల్స్ అంటే ఏంటి? సో అఫీషియల్ అంటే ఏంటి? ఒక గవర్నమెంట్ తరపున గవర్నమెంట్ ఆఫీస్ వాళ్ళు యూజ్ చేసేటువంటి, వాళ్ళు పంపించేటువంటి ఆర్టికల్స్ని అఫీషియల్ పోస్టల్ ఆర్టికల్స్ అంటారు. ఓకేనా? సో ఈ అఫీషియల్ పోస్టల్ ఆర్టికల్ యూజ్ చేసేవాళ్ళు జనరల్గా ప్రీపెయిడ్ మ్యాక్సిమం ప్రిఫర్ చేస్తారు. ప్రీపెయిడ్ అంటే ఏంటంటే వాళ్ళకు సప్లై చేసేటువంటి సర్వీస్ స్టాంప్స్ అని కొన్ని ఉంటాయి, ఆ సర్వీస్ స్టాంప్స్ని వాళ్ళు ఖచ్చితంగా ఆ కవర్స్ మీద అంటిస్తారు. కవర్స్ మీద అంటించిన తర్వాత అలాగే ఆ కవర్స్కి ఒక సూపర్స్క్రిప్షన్ అని రాస్తారు. ఏం రాస్తారు? జనరల్గా ఆన్ ఇండియన్ గవర్నమెంట్ సర్వీస్ అనేది రాస్తారు, ఆన్ ఇండియా గవర్నమెంట్ సర్వీస్ అని రాస్తారు. ఓకేనా? అలాగే ఈ గవర్నమెంట్ ఆఫీషియల్స్ ఆర్టికల్, గవర్నమెంట్ ఆఫీసర్స్ యూజ్ చేసుకునే అఫీషియల్ పోస్టల్ ఆర్టికల్స్ పైన లెఫ్ట్ సైడ్ కింద బాటంలో వచ్చేసి వాళ్ళు ఫ్రమ్ అడ్రస్ రాసిన చోట ఖచ్చితంగా ఆ ఆఫీసర్ సంతకము, ఆ ఆఫీసర్ సంబంధించిన సీల్ ఖచ్చితంగా ఉండాలి. అలాగే ఆ సీల్ అనేది ఒక, ఫర్ ఎగ్జాంపుల్ ఎండిఓ అని ఉంటుంది, మండల్ డెవలప్మెంట్ ఆఫీసర్ అనేది పూర్తిగా రాయాలి. అబ్రివియేషన్ ఎండిఓ, ఎంఆర్ఓ ఇట్లా షార్ట్కట్లో రాయకూడదు. పూర్తిగా వాళ్ళ పేరు, వాళ్ళ డెసిగ్నేషన్ పూర్తిగా రాయాలి, ప్లస్ సంతకం కూడా చేయాలి. సంతకం చేసిన తర్వాత సీల్ వేయాలి విత్ పూర్తి డెసిగ్నేషన్తో సహా ఖచ్చితంగా రాయాలి. ఇటువంటివన్నీ కూడా అఫీషియల్ పోస్టల్ ఆర్టికల్స్ అంటారు. అయితే ఈ అఫీషియల్ పోస్టల్ ఆర్టికల్స్ అనేది మనకు బుక్లో, ఏ బుక్లో ఎక్కడ డిస్కస్ చేయబడిందంటే పీఓ గైడ్ పార్ట్ వన్లో సెక్షన్ త్రీలో అఫీషియల్ పోస్టల్ ఆర్టికల్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఓకేనా? సో ఫస్ట్ వచ్చేసి నేను అందులో ఏమే క్లాజెస్ ఉన్నాయి ఈ అఫీషియల్ పోస్టల్ ఆర్టికల్స్లో, పీఓ గైడ్ పార్ట్ వన్లో సెక్షన్ త్రీలో అఫీషియల్ పోస్టల్ ఆర్టికల్స్లో ఏ క్లాజెస్ ఉన్నాయో జస్ట్ ఇక్కడ మీకు జస్ట్ బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇస్తాను. జస్ట్ డైరెక్ట్ మనం స్క్రీన్ మీద చూపిస్తేనో కొంతమందికి అర్థం కాకపోవచ్చు, అందుకే జస్ట్ ఇది ఏంటి, వాట్ ఈజ్ వాట్ అనేది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీకు తర్వాత స్క్రీన్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తే క్లియర్గా అర్థమైపోతుంది. ఓకేనా? సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి 198 కండిషన్స్. కండిషన్స్ అంటే ఇందాక చెప్పాను కదా, ఆ కండిషన్స్ ఆ అఫీషియల్ పోస్టల్ ఆర్టికల్ వాడేటప్పుడు ఎటువంటి కండిషన్స్ ఉండాలి. ఇందాక చెప్పాను కదా, పైన వచ్చేసి సూపర్స్క్రిప్షన్ ఆన్ ఇండియా గవర్నమెంట్ సర్వీస్ అని రాయాలి. తర్వాత లెఫ్ట్ సైడ్ బాటంలో వచ్చేసి ఖచ్చితంగా ఫ్రమ్ అడ్రస్ ఆ ఆఫీసర్ సంతకం ఉండాలి. కింద ఖచ్చితంగా ఆ నేమ్తో కూడినటువంటి సీల్ ఉండాలి. తర్వాత ప్రీపేమెంట్ ఆఫ్ స్టాంప్, సర్వీస్ స్టాంప్స్ అనేది యూజ్ చేయాలి. ఈ విధంగా ఉండాలి ఖచ్చితంగా. ఓకేనా? తర్వాత వచ్చేసి 199 అన్పెయిడ్ అండ్ ఇన్సఫిషియంట్ పెయిడ్ ఆర్టికల్స్. అన్పెయిడ్ అండ్ ఇన్సఫిషియంట్ పెయిడ్ ఆర్టికల్స్, ఒకవేళ సర్వీస్ స్టాంప్స్ ఒకవేళ తక్కువ అంటించినా లేదా పూర్తిగా అంటించకపోయినా దాన్ని ఏ విధంగా ఫైన్ అనేది కలెక్ట్ చేయాలి, డ్యూ అనేది ఏ విధంగా కలెక్ట్ చేయాలి, ఏం చేయాలి అనేది చెప్తున్నారు. ఓకేనా? తర్వాత 200 క్లాజ్ నెంబర్ 200లో వచ్చి అఫీషియల్స్ ఎంటైటిల్డ్ టు యూజ్ సర్వీస్ స్టాంప్స్. సో ఈ సర్వీస్ స్టాంప్స్ అనేది ఎవరెవరు యూజ్ చేయొచ్చు, ఏ ఆఫీసర్స్ యూజ్ చేయొచ్చు అనేది అక్కడ మొత్తం ఒక లిస్ట్ అనేది ఉంటుంది అనమాట. ఆ లిస్ట్ అనేది మీకు చూపిస్తాను. ఓకేనా? తర్వాత వచ్చేసి 201 లోకల్ ఫండ్ ఆఫీషియల్స్. లోకల్ ఫండ్ ఆఫీషియల్స్ అంటే లోకల్గా కొన్ని ఆఫీసెస్ ఉంటాయి చిన్న చిన్న గవర్నమెంట్ ఆఫీసులు. సో అటువంటి ఆఫీసర్లు కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు సర్వీస్ స్టాంప్స్ అంటే అవకాశం లేదు. బట్ పెద్ద పెద్ద గవర్నమెంట్ హయ్యర్ క్యాడర్లో ఉన్నటువంటి గవర్నమెంట్ ఆఫీసియల్స్ నుంచి మళ్ళీ వీళ్ళకి పంపించేటువంటి కవర్ల మీద మనము సర్వీస్ స్టాంప్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు, ఆన్ ఇండియా గవర్నమెంట్ సర్వీస్ అని రాయొచ్చు. బట్ ఈ లోకల్ ఫండ్, లోకల్గా ఉన్నటువంటి చిన్న చిన్న ఆఫీసులు అయితే మాత్రం వాళ్ళు అటువంటి ఆన్ ఇండియా గవర్నమెంట్ సర్వీస్ అని కానీ ఆ సర్వీస్ స్టాంప్స్ కానీ యూజ్ చేసేదానికి వాళ్ళ అర్హత లేదనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? తర్వాత వచ్చేసి ప్రొసీజర్ ఇఫ్ ఆర్డినరీ స్టాంప్స్ ఆర్ యూజ్డ్ ఫర్ సర్వీస్ స్టాంప్స్. సో సర్వీస్ స్టాంప్స్ ప్లేస్లో ఆర్డినరీ స్టాంపులు యూజ్ చేస్తే ఏం చేయాలి? సో జనరల్గా సర్వీస్ స్టాంప్స్ అంటే సర్వీస్ స్టాంప్సే యూజ్ చేయాలి గవర్నమెంట్ ఆఫీషియల్స్. బట్ ఇక్కడ ఒకవేళ ఆర్డినరీ స్టాంప్స్ యూజ్ చేసినట్టు ఏం చేయాలంటే కన్సర్న్డ్ ఆఫీసర్కి అనేది ఖచ్చితంగా ఇన్ఫామ్ చేయాలి, ఏ పోస్ట్ ఆఫీస్ అయితే బుక్ అవుతుందో ఆర్టికల్స్ ఆ ఆఫీసర్, ఆ ఆఫీస్ ఇన్ఛార్జ్ వచ్చేసి వాళ్ళ కన్సర్న్డ్ ఆఫీసర్కి ఇన్ఫామ్ చేయాలి. ఒకవేళ ఇదే గన మళ్ళీ రిపీట్ అవుతుంటే కనుక ఎవరి దృష్టికి తీసుకెళ్ళండి, హెడ్ ఆఫ్ సర్కిల్ దృష్టికి తీసుకెళ్ళాలి అనేది గుర్తుపెట్టుకోండి. పోస్టేజ్ సర్వీస్ స్టాంప్స్ ప్లేస్లో ఆర్డినరీ పోస్టేజ్ స్టాంప్లు యూజ్ చేస్తే అదేనమాట. ఓకేనా? తర్వాత వచ్చేసి చూడండి, ఒక లెటర్స్ కానీ తర్వాత ఒక పోస్ట్ కార్డ్స్ కానీ ప్యాకెట్స్ కానీ ఇలాంటివి గవర్నమెంట్ ఆఫీస్ నుంచి ప్రైవేట్ పర్సన్స్కు, ప్రైవేట్ పర్సన్స్ నుంచి గవర్నమెంట్ ఆఫీస్కి ఏ విధంగా పంపించాలి, విత్ ప్రీపెయిడా లేదా ప్రీపెయిడ్ లేకుండా అన్పెయిడ్ అని పంపించవచ్చా అనేది ఆ టాపిక్లో తెలుసుకో. తర్వాత 204 పోస్టేజ్ డ్యూ ఆర్టికల్స్. అంటే 204 అంటే క్లాజ్ నెంబర్ 204 వచ్చి పోస్టేజ్ డ్యూ ఆర్టికల్స్ గురించి, వాటి మీద పోస్టేజ్ డ్యూ ఉంటే ఎట్లా కలెక్ట్ చేయాలి అనేది చెప్తున్నారు అనమాట. ఓకేనా? పోస్టేజ్ డ్యూ అంటే ఒకవేళ ఆర్టికల్స్ని పోస్టేజ్ అంటించకుండా అటు పక్క డెలివర్ చేసేటప్పుడు
పోస్టేజ్ డ్యూ అనేది కలెక్ట్ చేయాల్సింది. సో ఆ పోస్టేజ్ డ్యూ కలెక్ట్ చేసేటప్పుడు సర్వీస్ స్టాంప్స్ని పోస్టేజ్ డ్యూగా ఎట్టి పరిస్థితులను కలెక్ట్ చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. సర్వీస్ స్టాంప్స్ని పోస్టేజ్ డ్యూగా ఎట్టి పరిస్థితులను కలెక్ట్ చేయకూడదు అనేవి కూడా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్, ఓకేనా. తర్వాత వచ్చేసి 205, క్లాస్ నెంబర్ 205లో వచ్చేసి క్యాంప్ ఆర్టికల్స్, స్పెషల్ బ్యాగ్స్ అండ్ క్యాంప్ బ్యాగ్స్. క్యాంప్ ఆర్టికల్స్, స్పెషల్ బ్యాగ్స్ అండ్ క్యాంప్ బ్యాగ్స్. సో స్పెషల్ బ్యాగ్స్ అండ్ క్యాంప్ బ్యాగ్స్ అంటే ఏంటి, జనరల్గా పెద్ద పెద్ద ఆఫీసర్లు ఉంటారు, కొన్ని గవర్నమెంట్కి సంబంధించిన ఆఫీసర్స్. సో వాళ్ళది వచ్చేసి ఒక హెడ్ క్వార్టర్స్లో ఉంటారు. హెడ్ క్వార్టర్స్ నుంచి వాళ్ళు టూర్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, వాళ్ళ ఆఫీషియల్గా ప్రభుత్వ అధికారికంగా కొన్ని ప్రోగ్రామ్స్ అనేవి ఈరోజు ఇక్కడ, రేపు ఎక్కడ అనేట్టుగా కొన్ని ప్రోగ్రామ్స్ అనేవి వాళ్ళకు కండక్ట్ చేస్తుంటారు కదా. సో వాళ్ళు ఈ రోజు అనేది ఇక్కడ హెడ్ క్వార్టర్స్లో ఉన్నారు, ఇంకో చోటు ఉంటారు. సో అటువంటి సందర్భాల్లో వాళ్ళకి లెటర్స్ ఎక్కడికి పంపించాలి అనేటువంటిది కొన్ని స్పెషల్ బ్యాగ్స్, కొన్ని క్యాంప్ బ్యాగ్స్ అనేవి ప్రిపేర్ చేయడం జరుగుతుంది. సో ఈ ఆఫీసర్స్ ఎవరైతే టూర్ల ప్రోగ్రామ్ మీద వెళ్తుంటారో వాళ్ళు వచ్చేసి ఒక్కొక్క సర్కిల్లో ఒక ఆఫీస్ అనేది ఉంటుంది, ఒక పిఎంజీ ఆఫీసా లేదా సర్కిల్ ఆఫీసా, ఎవరికి ఇన్ఫామ్ చేయాలనేది రూలింగ్స్లో ఉంటుంది, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వాళ్ళకి ఇన్ఫామ్ చేసినట్టు వాళ్ళు టూర్ల ప్రోగ్రామ్కి వచ్చి వాళ్ళు ఎక్కడ ఉంటారో అక్కడికి ఆ క్యాంప్ బ్యాగ్స్, స్పెషల్ బ్యాగ్స్ అనేవి అక్కడికి వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది అనమాట. సో వాటి గురించి ఈ క్లాస్ నెంబర్ 204లో క్యాంప్ ఆర్టికల్స్, స్పెషల్ బ్యాగ్స్, క్యాంప్ బ్యాగ్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది అనమాట. సో స్పెషల్ బ్యాగ్స్ అండ్ క్యాంప్ బ్యాగ్స్, స్పెషల్ బ్యాగ్స్లో ఎటువంటి ఆర్టికల్స్ మనం డెలివర్ చేయొచ్చు, క్యాంప్ బ్యాగ్స్లో ఎటువంటి ఆర్టికల్స్ డెలివర్ చేయొచ్చు. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏదైనా కానీ క్యాంప్ బ్యాగ్స్ అంటే మాత్రం ఆఫీషియల్ ఫైల్స్ కానీ ఆఫీషియల్ పేపర్స్ అనే మాట వచ్చిందంటే మాత్రం క్యాంప్ బ్యాగ్స్ అనేది గుర్తుపెట్టండి. క్యాంప్ బ్యాగ్స్ జనరల్గా ఎందుకంటే ఒక ఆఫీసర్ నుంచి ఇంకొక ఆఫీసర్కి ట్రాన్స్మిట్ చేయడానికి ఒక ఆఫీస్ ఫైల్స్ కానీ ఆఫీస్ పేపర్స్ కానీ క్యాంప్ బ్యాగ్స్ ద్వారా ఒక ఆఫీసర్ నుంచి ఇంకొక ఆఫీసర్కి పంపించబడతాయి అనేది గుర్తుపెట్టుకోండి. జనరల్గా వచ్చేసి ఈ స్పెషల్ బ్యాగ్స్ అండ్ క్యాంప్ బ్యాగ్స్లో ఏ విధంగా వాటికి ఒక డీవియేషన్, వాటి డిఫరెన్స్ ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు చూద్దాం మనం. ఇప్పుడు చూడండి, క్యాంప్ బ్యాగ్స్ కానీ స్పెషల్ బ్యాగ్స్ కానీ వచ్చేసి అన్ని డేస్లో ఇంక్లూడింగ్ హాలిడేస్ కావచ్చు, సండేస్ కావచ్చు, హాలిడేస్ అయినా సండేస్ అయినా ఆల్ వర్కింగ్ డేస్లో కూడా ఇవి రెండు కూడా స్పెషల్ బ్యాగ్స్ అండ్ క్యాంప్ బ్యాగ్స్ అనేది డెలివర్ చేయబడతాయి అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత క్యాంప్ బ్యాగ్స్లోనే స్పెషల్ బ్యాగ్స్ ఏమి ఉంటాయి, ఆల్ ఆఫీషియల్ అండ్ మరియు ప్రైవేట్ అన్రిజిస్టర్డ్ లెటర్ మెయిల్స్ అవి ఏమేమి ఉంటాయి, మన లెటర్స్ కావచ్చు, పోస్ట్ కార్డ్స్ కావచ్చు, న్యూస్ పేపర్స్ కావచ్చు, ప్యాకెట్స్ కావచ్చు, బుక్స్ కావచ్చు, ఏమైనా ఉండవచ్చు, అన్రిజిస్టర్డ్ ఆర్టికల్స్ అన్నీ కూడా క్యాంప్ బ్యాగ్స్లో ఉంటాయి, ప్లస్ స్పెషల్ బ్యాగ్స్లో కూడా ఉంటాయి, ఓకేనా. తర్వాత పార్సల్ వచ్చేసి ఓన్లీ క్యాంప్ బ్యాగ్లోనే ఉండాలి, స్పెషల్ బ్యాగ్స్లో వచ్చేసి పార్సల్స్ ఉండవు అనేది గుర్తుపెట్టుకోండి, ఓకేనా. తర్వాత ఆఫీషియల్స్ ఫైల్స్ అండ్ అదర్ ఆఫీషియల్ పేపర్స్ ఎన్క్లోజ్డ్ ఇన్ ఏ బ్యాగ్. సో అవన్నీ నేను ఇందాక చెప్పాను కదా, ఆఫీషియల్ పేపర్స్ కానీ ఆఫీషియల్ ఫైల్స్ అని వచ్చిందంటే ఖచ్చితంగా క్యాంపు బ్యాగే అనేది గుర్తుపెట్టుకోండి, మీకు ఇంకా నో డౌట్ అనమాట. అది వచ్చేసి ఓన్లీ క్యాంపు బ్యాగ్లోనే ఉంటాయి ఆఫీషియల్ ఫైల్స్ అండ్ ఆఫీషియల్ పేపర్స్. క్యాంపు బ్యాగ్ అంటే క్యాంప్ అంటే జనరల్గా క్యాంపు బ్యాగ్, బ్యాగ్ దేనికి సంబంధించి అంటే ఒక ఆఫీసర్ నుంచి ఇంకొక ఆఫీసర్కి పంపించినటువంటి క్యాంప్ బ్యాగ్. స్పెషల్ బ్యాగ్స్ అంటే ప్రైవేట్ పర్సన్స్ నుంచి రావచ్చు, వేరే కస్టమర్ నుంచి రావచ్చు, ఎక్కడి నుంచైనా ఆఫీసర్లకు అవి లెటర్లు వస్తుంటాయి అనమాట, ఓకేనా. దాన్ని స్పెషల్ బ్యాగ్. సో స్పెషల్ బ్యాగ్లో వచ్చేసి ఉండవు ఆఫీషియల్ ఫైల్స్ అండ్ ఆఫీషియల్ పేపర్స్ వచ్చేసి ఓన్లీ క్యాంప్ బ్యాగ్లోనే ఉంటాయి, స్పెషల్ బ్యాగ్స్లో ఉండవు అనేది గుర్తుకున్నాం. తర్వాత రిజిస్టర్డ్ ఆర్టికల్స్ అనేది రెండింట్లోనే ఉంటాయి, క్యాంప్ బ్యాగ్లో ఉండొచ్చు, స్పెషల్ బ్యాగ్లో ఉండొచ్చు, ఓకేనా. తర్వాత వచ్చేసి ఒక విపిఎల్ కానీ విపిపి కానీ, ఒక క్యాష్ ఆన్ డెలివరీ కానీ, ఒక మనీ ఆర్డర్ కానీ, ఒక ఇన్సూరెన్స్ కానీ, ఒక పోస్టేజ్ డ్యూ ఉన్నటువంటి ఆర్టికల్స్ ఇలాంటివి అయితే క్యాంప్ బ్యాగ్లో కానీ స్పెషల్ బ్యాగ్స్ కానీ రెండింటికి ఉండవు అనేది గుర్తుపెట్టుకోండి, ఓకేనా, ఓకేనా. తర్వాత వచ్చేసి 206, క్లాస్ నెంబర్ 206 వచ్చేసి టూర్ ప్రోగ్రామ్స్ ఆఫ్ హై ఆఫీసర్స్ ఎంటైటిల్డ్ స్పెషల్ బ్యాగ్స్. సో ఆ స్పెషల్ బ్యాగ్స్, క్యాంప్ బ్యాగ్స్ తీసుకుంటే హై ఆఫీసర్స్ వాళ్ళ టూర్ ప్రోగ్రామ్స్ గురించి క్లాస్ నెంబర్ 206లో తెలపడం జరిగింది. నెక్స్ట్ క్లాస్ నెంబర్ 207 వచ్చి ఆర్టికల్స్ ఫర్ పర్సన్స్ అకంపెనింగ్ హై ఆఫీసర్స్ అంటారు, టూర్లో ఉన్నప్పుడు హై ఆఫీసర్స్ గురించి ఎట్లా ఆర్టికల్స్ అనేది డెలివర్ చేయాలి, ఎట్లా ఇవ్వాలనేది దీని గురించి ఆర్టికల్ క్లాస్ నెంబర్ 207లో డిస్కస్ చేయడం, ఓకేనా. ఇవి జనరల్ సింపుల్గా జస్ట్ ఏ క్లాజ్ గురించి డీల్ చేస్తున్నాం అనేది. సో ఇక్కడ వచ్చేసి మీరు ఆఫీషియల్ పోస్ట్ ఆర్టికల్లో ఏ క్లాజు దేని గురించి తెలపడం జరుగుతుంది, డిస్క్రైబ్ చేస్తున్నది కూడా గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి చూడండి, మనకు స్క్రీన్ మీద ఆఫీషియల్ పోస్టల్ ఆర్టికల్స్ అనేది కనపడుతుంది కదా. సో ఇక్కడ చూడండి, ఆఫీషియల్ పోస్టల్ ఆర్టికల్స్ అనేటువంటి టాపిక్ ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. సో ఆఫీషియల్ పోస్టల్ ఆర్టికల్స్ అంటే ఇప్పుడు చూడండి, సో క్లాజ్ నెంబర్ 198లో
కండిషన్స్ అనేది ఉంది. సో కండిషన్స్ అంటే అఫీషియల్ పోస్ట్ ఆర్టికల్ విల్ బి ట్రాన్స్మిటెడ్ బై పోస్ట్ అండర్ ది ఫాలోయింగ్ కండిషన్స్. సో ఏ కండిషన్స్ మీద ఇవి ట్రాన్స్మిట్ అవుతాయి అనేది ఇవ్వడం చెప్తుంది. పాయింట్ ఏ 198 క్లాజ్లో ద రేట్స్ ఆఫ్ పోస్టేజ్ అండ్ కండిషన్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్ బై పోస్ట్ హియర్ ఇన్ బిఫోర్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ డిఫరెంట్ క్లాజెస్ ఆఫ్ నాన్ అఫీషియల్ పోస్టల్ ఆర్టికల్స్ అండ్ ద రూల్స్ అండర్ విచ్ సచ్ ఆర్టికల్స్ బి రిజిస్టర్డ్ ఇన్సూర్డ్ ఆర్ సెంట్ వాల్యూ పేయబుల్ ఆర్ అప్లికబుల్ ఆల్సో టు అఫీషియల్ పోస్టల్ ఆర్టికల్ ఆఫ్ ది సేమ్ క్లాసెస్. అంటే ఒక మనం ఒక రిజిస్టర్లకు కానీ ఒక ఇన్సూర్డ్ కానీ ఒక వాల్యూ పేయబుల్స్కి కానీ ఒక మామూలు లెటర్ మెయిల్స్కి కానీ ఏ విధంగా ట్రాన్స్మిషన్ చేస్తామో ఏ విధంగా ఛార్జెస్ ఉంటుందో వాటికి అప్లై చేసేటువంటి రూల్స్ అన్నీ కూడా ఈ అఫీషియల్ పోస్టల్ ఆర్టికల్స్ కూడా అవే రూల్సే వర్తిస్తాయి అని చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి చూడండి, అఫీషియల్ బి, నెక్స్ట్ బి వచ్చేసి అఫీషియల్ పోస్టల్ ఆర్టికల్స్ వెదర్ ద పోస్టేజ్ ప్రీపేడ్ ఆర్ నాట్ మస్ట్ బేర్ ద సూపర్స్క్రిప్షన్ ఆన్ ఇండియా గవర్నమెంట్ సర్వీస్. సో ఇక్కడ మనం పోస్టేజ్ అనేది ప్రీపేడ్ చేయొచ్చు లేదా పేమెంట్ చేయకపోవచ్చు, ఏదైనా కానీ మొత్తానికి ఆ కవర్ మీద సూపర్స్క్రిప్షన్ అయితే ఆన్ ఇండియా గవర్నమెంట్ సర్వీస్ అనేది ఖచ్చితంగా రాయాలి అని చెప్తున్నారు. గవర్నమెంట్ అఫీషియల్స్ తోటి, గవర్నమెంట్ అఫీషియల్స్ కాకుండా మిగతా అఫీషియల్స్ తోటి అఫీషియల్ పోస్టల్ ఆర్టికల్ పంపించినప్పుడు ఆన్ సర్వీస్ అయినా ఖచ్చితంగా నోట్ చేయాలి అనేసి చెప్పడం జరుగుతూ ఉంది. ఎవరు వీళ్ళు? వీళ్ళందరూ కూడా సర్వీస్ పోస్టేజ్ స్టాంప్స్ యూజ్ చేసేదానికి ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు అనమాట. ఓకేనా? తర్వాత వచ్చేసి సూపర్స్క్రిప్షన్ ఆన్ ఇండియా గవర్నమెంట్ సర్వీస్ లేదా ఆన్ సర్వీస్ అని రాసిన తర్వాత ఏం చెప్తున్నారు వీళ్ళు, లెఫ్ట్ సైడ్ మనం అడ్రస్ రాస్తాం కదా, లెఫ్ట్ సైడ్ కార్నర్ లెఫ్ట్ సైడ్ బాటమ్ ప్లేస్లో కింద అక్కడ వచ్చేసి ఏం చెప్తున్నారంటే ఖచ్చితంగా ఎవరైతే ఆ అఫీషియల్ పంపిస్తున్నారో ఆ గవర్నమెంట్ ఆఫీసర్ సిగ్నేచర్ అండ్ అఫీషియల్ డిజిగ్నేట్ టు బి ఎంటర్డ్ ఇన్ దట్ లోయర్ లెఫ్ట్ హ్యాండ్ కార్నర్ అని క్లియర్గా ఉంది చూడండి. సో ఆర్టికల్కి లెఫ్ట్ సైడ్ సిగ్నేచర్ అండ్ అఫీషియల్ డిజిగ్నేషన్ ఖచ్చితంగా రాయాలి. ఆ ఆఫీసర్ ఎవరైనా ఉండొచ్చు, ఒక హెడ్ క్లర్క్ కావచ్చు, ఒక సూపరింటెండెంట్ ఆఫ్ హిజ్ ఆఫీస్ కావచ్చు, లేదా ఆ డిస్పాచింగ్ సెక్షన్లో ఎవరైతే రెస్పాన్సిబుల్ ఆఫీసర్ ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా సంతకం చేసి సీల్ వేయాలి, వాళ్ళ అఫీషియల్ డిజిగ్నేషన్ అనేది ఖచ్చితంగా ఎంటర్ చేయాలి అనేసి చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకేనా? తర్వాత ఇంకోటి ఏంటంటే కొన్ని పోస్ట్ కార్డ్స్ ఉంటాయి, ఆల్రెడీ ఎంబాసిల్ పోస్ట్ కార్డ్స్ అని ఉంటాయి, సర్వీస్ని ప్రింట్ చేసినటువంటి కొన్ని సర్వీస్ పోస్ట్ కార్డు ఉంటాయి, వాటికి మనం సపరేట్గా మళ్ళీ మనం ఆన్ పోస్టల్ సర్వీస్ అని రాయాల్సిన అవసరం. ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ వల్ల ఉంది చూడండి ఇక్కడ. సో ఆల్రెడీ ఎంబాసిల్ అంటే ఆల్రెడీ ప్రింట్ చేయబడిన వాటి మీద సర్వీస్ అని ఉంటాయి, సో వాటికి మళ్ళీ మనం ఆన్ ఇండియా గవర్నమెంట్ సర్వీస్ని రాయాల్సినటువంటి అవసరం లేదనమాట. ఓకేనా? తర్వాత వచ్చేసి అబ్రివేషన్స్ అనేది మనం ఖచ్చితంగా రాయవచ్చు, అంటే స్మాల్ లెటర్స్ రాయకూడదు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పాను కదా, ఎండిఓ మండల్ డెవలప్మెంట్ ఆఫీస్ ఇట్లా పూర్తిగా రాయాలి, ఎంఆర్ఓ మండల్ రెవెన్యూ ఆఫీస్ ఇట్లా పూర్తిగా రాయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా? తర్వాత వచ్చేసి థర్డ్ పాయింట్ వచ్చేసి చూడండి, ఇక్కడ సర్వీస్ స్టాంప్స్ అఫిక్స్డ్ టు ఆర్ ఇంప్రెస్డ్ ఆర్ ఇంబాల్స్డ్ అండ్ ఆర్ ఇంప్రెషన్స్ ఆఫ్ స్టాంపింగ్ మెషిన్ టేకెన్ ఆన్ ఆర్టికల్ విచ్ డస్ నాట్ బేర్ ది ప్రిస్క్రైబ్ సూపర్స్క్రిప్షన్ సపోర్టెడ్ బై సిగ్నేచర్ అండ్ అఫీషియల్ డిగ్నేచర్ సెంటర్ విల్ నాట్ బి రికగ్నైజ్డ్ బై ది పోస్ట్ ఆఫీస్ ఇన్ పేమెంట్ ఆఫ్ పోస్టేజ్. ఒకవేళ ఆ అఫీషియల్ డిజిగ్నేచర్ కానీ సిగ్నేచర్ కానీ ఆ సూపర్స్క్రిప్షన్ కానీ ఇలాంటివి లేకపోతే కనుక వాళ్ళు పేమెంట్ చేసినా కానీ పేమెంట్ ఆఫ్ పోస్టేజ్ విల్ నాట్ బి రికగ్నైజ్డ్ బై ది పోస్ట్ ఆఫీస్ ఇన్ పేమెంట్ ఆఫ్ పోస్టేజ్, పేమెంట్ ఆఫ్ పోస్టేజ్ చేసినట్టు కాదు అనేసి చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకేనా? తర్వాత వచ్చేసి ద డెలివరీ అండ్ రీడైరెక్షన్ ఆఫ్ ఆర్టికల్ సూపర్స్క్రిప్ట్ ఆన్ ఇండియా గవర్నమెంట్ సర్వీస్ ఆర్ ఆన్సర్ ఆర్ గవర్న్ బై ది అఫీషియల్ డిజిగ్నేషన్ ఆఫ్ ది అడ్రస్. తర్వాత ఆ ఆర్టికల్ను రీడైరెక్షన్ చేయాలా డెలివరీ చేయాలా అనేటటువంటిది దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే కనుక ఆ అడ్రస్ ఎవరైతే అడ్రస్ ఎక్కడ రిసీవ్ చేసుకుంటారో ఆర్టికల్ని ఆ అడ్రస్ యొక్క అఫీషియల్ డిజిగ్నేషన్ మీద గవర్నర్డ్ బై ది అఫీషియల్ డిజిగ్నేషన్ ఆఫ్ ది అడ్రస్, ఆ అడ్రస్ అఫీషియల్ డిజిగ్నేషన్ మీద రీడైరెక్షన్ లేదా డెలివరీ అనేది ఆధారపడి ఉంటుంది అనేది చెప్పడం జరుగుతుంది అనమాట. తర్వాత వచ్చేసి 199 క్లాజ్ నెంబర్ 199 చూడండి, ఇక్కడ క్లాజ్ నెంబర్ 199 ఏముందండి, ఇక్కడ అన్పెయిడ్ అండ్ ఇన్సఫిషియెంట్లీ పెయిడ్ ఆర్టికల్స్. సో అన్పెయిడ్ అండ్ ఇన్సఫిషియెంట్లీ పెయిడ్ ఆర్టికల్స్ అంటే జనరల్గా మీకు అందరూ తెలిసిన విషయమే, ఆర్టికల్స్ మనం జనరల్గా మన ఆర్టికల్స్కి ఇన్సఫిషియెంట్గా కానీ అసలు పూర్తిగా కానీ పేమెంట్ చేయకపోతే దాని మీద కొంచెం డిఫిషియన్సీ అనేది కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? ఇక్కడ చూడండి, ఫర్ అన్పెయిడ్ పోస్ట్ కార్డ్ కానీ లెటర్ కార్డ్ కానీ ప్యాకెట్ కానీ వీటికి వచ్చేసి పేమెంట్ అన్పెయిడ్ అంటే పూర్తిగా పేమెంట్ చేయకపోతే ఏం తీసుకోవాలి, ద ప్రీపెయిడ్ రేట్, ప్రీపెయిడ్ రేట్ అంటే ముందుగా ఎంత దాని రేట్ ఎంతో అంతే తీసుకోవాలని చెప్తున్నారు. ఓకేనా? తర్వాత అండ్ ఇన్సఫిషియెంట్లీ పెయిడ్, ఇన్సఫిషియెంట్లీ పెయిడ్ అంటే కొంచెం తక్కువ వేస్తారు, తక్కువ వేస్తే కానీ పోస్ట్ కార్డ్ కానీ లెటర్ కానీ ప్యాకెట్ కానీ ఇట్లా
ఇన్సఫిషియెంట్ పేమెంట్ అంటే తక్కువ పేమెంట్స్, దానికి వచ్చేసి ఎంత కలెక్ట్ చేయాలంటే ద డిఫిషియన్సీ అంటే ఎంత తేడా ఉందో అంత కలెక్ట్ చేయాలని చెప్పడం జరుగుతుంది. ఓకేనా? తర్వాత వచ్చేసి ఇన్ కేసెస్ వేర్ ఇట్ ఈస్ నాట్ థాట్ అడ్వైజబుల్ టు ఇంట్రెస్ట్ పోస్ట్ సిస్టమ్స్ టు ఏ సబ్ఆర్డినేట్ ఆఫీసర్ హూ హ్యాస్ టు కరెస్పాండ్ ఆర్ టు సెండ్ రిటర్న్స్ టు ఏ సుపీరియర్, హీ మే బి అలౌడ్ బై హిస్ సుపీరియర్ టు పోస్ట్ హిమ్ టు హిమ్ అఫీషియల్ ఆర్టికల్స్ అదర్ దెన్ పార్సల్ వితౌట్ ప్రీ పేయింగ్ ద పోస్టర్స్ అండ్ ద సేమ్ కోర్స్ మే బి అడాప్టెడ్ ఇన్ అదర్ కేసెస్ వేర్ ఇట్ ఈస్ ఫౌండ్ కన్వీనియంట్ ఆర్ ప్రాపర్ టు మేక్ ది పోస్టల్ ఛార్జ్ ఫాల్ అండ్ ద రిసీవింగ్ ఆఫీస్. ఇంకోటి అంటే ఒక ఆఫీసర్ నుంచి ఇంకో సబార్డినేట్ ఆఫీసర్కి వచ్చేసి ఆ పోస్టేజ్ పంపించేటప్పుడు ఏం చేస్తున్నారంటే వాళ్ళు పోస్టేజ్ స్టాంప్స్ని జనరల్గా అంటించి పంపించాలి. ఒకవేళ అంటించకుండా పంపించినట్టయితే కనుక అక్కడ ఖచ్చితంగా డెఫిషియన్సీ అనేది కలెక్ట్ చేయాలి. బట్ పార్సిల్స్కి అయితే మాత్రం ప్రీపేమెంట్ ఆఫ్ పోస్టేజ్ అనేది కంపల్సరీ అని చెప్పడం జరుగుతూ ఉంది. ఓకేనా? తర్వాత క్లాజ్ నెంబర్ 200 వచ్చి అఫీషియల్స్ ఎంటైటిల్డ్ టు యూజ్ సర్వీస్ స్టాంప్స్. సో సర్వీస్ స్టాంప్స్ అనేది ఎవరెవరు యూజ్ చేయొచ్చు అనేది చెప్పడం జరుగుతుంది. ఓకేనా? ద ఫాలోయింగ్ పర్సన్స్ ఆర్ ఎంటైటిల్డ్ టు యూజ్ సర్వీస్ పోస్టేజ్ స్టాంప్స్ ఆన్ అఫీషియల్ పోస్టల్ సెంట్ బై దెమ్ ప్రొవైడెడ్ ది ఆర్టికల్స్ పోస్టెడ్ రిలేట్ టు గవర్నమెంట్ సర్వీస్ ఆర్ అఫీషియల్ అఫీషియల్ బిజినెస్ ఆఫ్ దట్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ పర్టికులర్ బాడీ. సో ఇది ఎవరైతే గవర్నమెంట్ సర్వీసుల్లో ఉండి ఒక అఫీషియల్ డ్యూటీ మీద, ఒక గవర్నమెంట్ సర్వీస్ మీద, ఒక అఫీషియల్ బిజినెస్ మీద ఆర్టికల్స్ పోస్ట్ చేస్తున్నట్టయితే అటువంటి గవర్నమెంట్ అఫీషియల్స్ ఈ సర్వీస్ స్టాంప్స్ అనేది యూజ్ చేయాలి. సర్వీస్ స్టాంప్స్ అంటే మన పోస్టేజ్ స్టాంప్స్ ఎట్టుంటాయో వాళ్ళకి సర్వీస్ స్టాంప్స్ అనేది ఉంటాయి. ఆ సర్వీస్ స్టాంప్స్ని ఆ కవర్స్ మీద అంటించి తీసుకున్నాం సార్. మీరు ఎప్పుడైనా పోస్ట్ ఆఫీస్లో చూడండి, ఎప్పుడోసారి మీ దగ్గర ఇప్పుడు డెలివర్ చేయడానికి కానీ కొన్ని ఆర్టికల్స్ వస్తుంటాయి మనకి, పైన వచ్చేది ఆన్ ఇండియా గవర్నమెంట్ సర్వీస్ అంటే వాళ్ళు స్టాంప్స్ అంటించుంటారు ఆల్రెడీ. ఆ స్టాంప్స్ మీద మీరు బాగా గమనించినది లెఫ్ట్ సైడ్ రైట్ సర్వీస్ అని ప్రింట్ చేయబడుతుంది, సర్వీస్ అని ఉంటుంది ఆ స్టాంప్స్ లోపలే. దగ్గర చూసినట్టయితే మనం కవర్ తీసుకుని సర్వీస్ అని దాంట్లో నోట్ చేయబడి ఉంటుంది. అటువంటి వాటిని సర్వీస్ స్టాంప్స్ అంటారనమాట. ఓకేనా? సో ఎవరెవరు ఈ సర్వీస్ స్టాంప్స్ ఏ ఆఫీసర్స్ యూజ్ చేయొచ్చు అని చెప్తున్నారు. ఇక్కడ చూడండి, ఏ క్లాజ్ నెంబర్ 200లో సబ్ క్లాజ్ ఏ వచ్చేసి ఆల్ గవర్నమెంట్ ఆఫీసర్స్ ఎక్సెప్ట్ దోస్ హూ ఆర్ ఆన్ లీవ్ ఆర్ హ్యావ్ రిటైర్డ్ ఫ్రమ్ ది సర్వీస్. అందరు గవర్నమెంట్ ఆఫీసియల్స్ ఎలిజిబుల్లే, బట్ ఎవరు లీవ్లో ఉన్న వాళ్ళు లేదా రిటైర్ అయిన వాళ్ళు ఈ సర్వీస్ స్టాంప్స్ వాడకూడదు. చాలా ఇంపార్టెంట్ పాయింట్, గుర్తుపెట్టుకోండి. ఎవరెవరు అందరు గవర్నమెంట్ ఆఫీసర్స్ సర్వీస్ స్టాంప్స్ యూజ్ చేయొచ్చు, ఎవరు తప్ప లీవ్లో ఉన్న వాళ్ళు రిటైర్ అయిన వాళ్ళు యూజ్ చేయడానికి లేదు, గుర్తుపెట్టుకోండి. లీవ్లో ఉన్న వాళ్ళు రిటైర్ అయిన వాళ్ళు ఈ సర్వీస్ స్టాంప్స్ని యూజ్ చేయకూడదు. తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి, ఇక బి వైస్ ఛాన్సలర్స్, రిజిస్ట్రార్స్, యూనివర్సిటీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇక్కడ బిలో ఇవ్వడం జరిగింది. తర్వాత వచ్చేసి చూడండి సి పాయింట్లో వచ్చేసి సి ద ప్రెసిడెంట్ ఆఫ్ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ కౌన్సిల్స్ అంట. తర్వాత రకరకాల ఇక చాలా ఆఫీసులు ఉన్నాయి, ఇవైతే చూడండి ఒకసారి ఈ ఆఫీసులని మీరు ఒకసారి నేను స్క్రీన్ స్లోగా మూవ్ చేస్తుంటారు. మీకు ఒకవేళ కావాలనుకుంటే దీని నుంచి ఒకసారి వీడియో స్టాప్ చేసి మీరు స్క్రీన్ షాట్స్ కూడా తీసుకోవచ్చు, ఒకసారి మీరు చదువుకోవాలి అనుకుంటే కదా. ఓకేనా? సో వీళ్ళందరూ కూడా ఇక్కడ మెన్షన్ చేసినటువంటి ఆఫీసర్లు అందరూ కూడా ఈ అఫీషియల్స్ అందరూ కూడా సర్వీస్ స్టాంప్స్ యూజ్ చేసుకునే చెప్తున్నారు. ఓకేనా? ఒకసారి చూడండి మీరు కూడా, ఎందుకంటే ఒక్కసారి జస్ట్ ద ఫాలోయింగ్ అఫీషియల్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ యూజింగ్ సర్వీస్ స్టాంప్స్ ఆర్ నాట్ అని ఇచ్చినప్పుడు వీళ్ళు లిస్ట్ ఏబిసి అనేవి ఏవోటి మెన్షన్ చేయొచ్చు. సో ఆ మెన్షన్ చేసినప్పుడు మీరు ఒకసారి చదివి ఉంటే కదా మీకు ఐడియా వస్తుంది. ఓకేనా? సో స్లోగా మూవ్ చేసుకుంటే మీకు కావాలంటే స్క్రీన్ షాట్స్ తీసుకోండి మొత్తం ఎవరెవరు ఉన్నారు ఈ లిస్ట్లో అనేది. ఓకేనా? సో ఆల్మోస్ట్ అందరు గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా సర్వీస్ స్టాంప్స్ యూజ్ చేయొచ్చు అని కూడా జరిగింది పైన, లీవ్లో ఉన్న వాళ్ళు రిటైర్ అయిన వాళ్ళు తప్ప. కాబట్టి ఇక్కడ చాలామంది కూడా సెక్రటరీలని, ప్రెసిడెంట్ అని, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళ లిస్టులు కూడా ఇక్కడ ఉంటాయన్నమాట. ఓకేనా? చూడండి, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అని ఎన్ఎన్లో ఇవ్వడం జరిగింది, మెడికల్ రీసెర్చ్ ఇలా రకరకాల హౌసింగ్ బోర్డులకు, సిల్క్ బోర్డు అంట, ఇలాంటివి చాలా వరకు ఇవ్వడం జరిగింది. ఓకేనా? తర్వాత వచ్చేసి 201 క్లాస్ చూడండి, లోకల్ ఫండ్ అఫీషియల్స్. సో చూడండి 201 వచ్చేసి లోకల్ ఫండ్ అఫీషియల్స్. లోకల్ ఫండ్ అఫీషియల్స్ ఇందాక చెప్పాను కదా, లోకల్లో ఉన్నటువంటి ఆ అఫీషియల్స్, లోకల్లో చిన్న చిన్న ఆఫీసులు ఉంటాయి, అటువంటి వాళ్ళు ఆ సర్వీస్ గవర్నమెంట్ అఫీషియల్స్ను ఆన్ ఇండియా గవర్నమెంట్ సర్వీస్ అనేది వాడకూడదు. సరే, ఇక్కడ మ్యాటర్లు ఏముందో చూద్దాం. కరెస్పాండెన్స్ సెండ్ బై అన్ ఆఫీసర్ ఆఫ్ ఏ లోకల్ అథారిటీ ఆర్ బై అన్ ఆఫీసర్ ఆఫ్ ది గవర్నమెంట్ యాక్టింగ్ ఇన్ ఏ కెపాసిటీ కనెక్టెడ్ విత్ లోకల్ అథారిటీ సచ్ యాజ్ ది ప్రెసిడెంట్ ఆర్ సెక్రటరీ ఆఫ్ లోకల్ ఫండ్ కమిటీ ఇస్ నాట్ డీమ్డ్ అఫీషియల్ కరెస్పాండెంట్ విత్ ఇన్ ద మీనింగ్ ఆఫ్ దీస్ రూల్స్ అండ్ మే నాట్ బి సూపర్స్క్రైబ్డ్ యాజ్ ఆన్ ఇండియన్ గవర్నమెంట్ సర్వీస్. సో ఇందాకే చెప్పాను కదా మీకు, లోకల్ అథారిటీలో, లోకల్ ఫండ్ కమిటీలో ఒక సెక్రటరీ కావచ్చు, ఒక ప్రెసిడెంట్ కావచ్చు, ఎవరైనా కానీ లోకల్ అథారిటీలో
ప్రెసిడెంట్ ఆర్ సెక్రటరీ ఆఫ్ ఏ లోకల్ ఫండ్ కమిటీ అని వీళ్ళందరూ కూడా లోకల్ అథారిటీకి సంబంధించిన వీళ్ళందరూ కూడా ఆన్ ఇండియా గవర్నమెంట్ సర్వీస్ అనేటువంటిది సూపర్స్క్రిప్షన్ వాడుకునేదానికి లేదు. బట్ వేరే ఇండియన్ గవర్నమెంట్ సర్వీస్ అంటే హై ఆఫీసర్స్ ఎవరైనా ఉంటే ఆ గవర్నమెంట్ ఆఫీసర్స్ నుంచి వీళ్ళకు లెటర్లు వచ్చినప్పుడు, ఈ లోకల్ అథారిటీకి లెటర్లు వచ్చినప్పుడు మాత్రం వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు, ఆన్ ఇండియా గవర్నమెంట్ సర్వీస్ అనేది అయితే యూజ్ చేయొచ్చు. ఓకేనా? తర్వాత ఇక్కడ కింద ఇల్లస్ట్రేషన్స్లో ఉండే ఒకటి ఏమిచ్చారు, ద కమిషనర్ ఆఫ్ ఈ డివిజన్ రైటింగ్ ఇన్ దట్ కెపాసిటీ టు ది సెక్రటరీ ఆఫ్ లోకల్ ఫండ్ కమిటీ కన్సర్నింగ్ ఇట్స్ అఫేర్స్ మే సూపర్స్క్రిప్ట్ ద లెటర్ ఆన్ ఇండియా గవర్నమెంట్ సర్వీస్. ఒక ఒక డివిజన్కి సంబంధించిన కమిషనర్ ఈ లోకల్ అథారిటీకి పంపించినట్టు అయితే వాళ్ళు యూజ్ చేయొచ్చు ఏది, ఆన్ ఇండియా గవర్నమెంట్ సర్వీస్ అనేటువంటి సూపర్స్క్రిప్షన్. ఓకేనా? సో తర్వాత వచ్చేసి క్లాజ్ నెంబర్ 202. క్లాజ్ నెంబర్ 202లో ఏం చెప్పారు చూడండి, ప్రొసీజర్. క్లాజ్ నెంబర్ 202 ఇది వచ్చి ప్రొసీజర్ ఇఫ్ ఆర్డినరీ స్టాంప్స్ ఆర్ యూజ్డ్ ఫర్ సర్వీస్ స్టాంప్స్. ఆర్డినరీ స్టాంప్స్ సర్వీస్ స్టాంప్స్కి వాడితే ఏం చేయాలి. సో పోస్టేజ్ అండ్ అదర్ ఛార్జెస్ ఆన్ ఆన్ అఫీషియల్ కెన్ బి ప్రాపర్లీ ప్రిపేర్డ్ ఓన్లీ బై ఎ ప్రాపర్ సర్వీస్ స్టాంప్ ఆర్ స్టాంప్స్ ఆర్ బై ఎ ప్రాపర్ ఇంప్రెషన్ ఆఫ్ స్టాంపింగ్ మెషిన్స్. సో పోస్టేజ్ అండ్ అదర్ ఛార్జెస్ అనేవి ఒక అఫీషియల్ ఆర్టికల్స్ మీద ఎట్లా ప్రీపేమెంట్ చేయాలంటే కనుక ఒక మామూలుగా ఒక సర్వీస్ స్టాంప్స్ కానీ లేదా స్టాంప్స్ ఆర్ ఇంప్రెషన్తో చేసినటువంటి ఒక స్టాంపింగ్ మెషిన్స్తో ఇంప్రెస్ చేసినటువంటి స్టాంపులు కావచ్చు, ఇంప్రెషన్స్ కావచ్చు. సో అట్లా ప్రీపేమెంట్ చేయాలి అఫీషియల్ పోస్టల్ ఆర్టికల్స్ మీద. బట్ వేర్ ఒకవేళ ఇన్స్టెడ్ ఆఫ్ సర్వీస్ స్టాంపులు ఆర్డినరీ పోస్టల్ స్టాంపులు యూజ్ చేసినట్టయితే అఫీషియల్ పోస్టల్ ఆర్టికల్ మీద ఆ ఆర్టికల్ అనేది అఫీషియల్ పోస్టల్ ఆర్టికల్గానే రికగ్నైజ్ అవుతుంది, రికగ్నైజ్ చేస్తారు. బట్ ఇర్రెగ్యులారిటీ విల్ బి బ్రాట్ బై ది ఆఫీస్ ఇన్ఛార్జ్ ఆఫ్ ది పోస్ట్ ఆఫీస్ అట్ విచ్ ద ఆర్టికల్ వాస్ సో పోస్టెడ్ టు ది నోటీస్ ఆఫ్ ది ఆఫీసర్ కన్సర్న్డ్. సో ఆ ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చేసి ఆ కన్సర్న్డ్ ఆఫీసర్కి దాన్ని రిపోర్ట్ చేయాలి, మీరు ఇట్లా రెవెన్యూ స్టాంప్ సారీ పోస్టేజ్ సర్వీస్ స్టాంప్స్ బదులు మీరు ఆర్డినరీ పోస్టేజ్ స్టాంప్స్ వాడుతున్నారు సర్వీస్ స్టాంప్స్ బదులు ఇన్ఫామ్ చేయాలి కన్సర్న్డ్ ఆఫీసర్కి. ఇన్ఫామ్ చేసిన తర్వాత ఒకవేళ అదే కన్నా మళ్ళీ మళ్ళీ రిపీట్ అయినట్లు కదా హెడ్ ఆఫ్ సర్కిల్కి ఇన్ఫామ్ చేయాలి. ఎవరు ఇన్ఫామ్ చేస్తారు, ఈ ఆఫీసర్ బుకింగ్ ఆఫీస్ ఉంటుంది కదా ఎక్కడైతే బుకింగ్ చేస్తున్నారో, ఎక్కడైతే ఆ ఆర్టికల్ సర్వీస్ ఆర్టికల్స్ అఫీషియల్ ఆర్టికల్ పోస్ట్ చేస్తున్నారో ఆ ఆఫీసర్ ఇన్ఛార్జ్ వచ్చేసి ఎవరికి ఇన్ఫామ్ చేయాలి, హెడ్ ఆఫ్ సర్కిల్కి ఇన్ఫామ్ చేయాలి. ఏ సందర్భంలో ఆర్డినరీ స్టాంపులు సర్వీస్ స్టాంపులుగా వాడుతున్నట్లయితే అది మళ్ళీ మళ్ళీ రిపీట్ అయినట్లయితే హెడ్ ఆఫ్ సర్కిల్కి ఇన్ఫామ్ చేయాలి అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? తర్వాత వచ్చేసి చూడండి క్లాజ్ నెంబర్ 203, లెటర్ ఎట్సెట్రా ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫీసెస్ టు ప్రైవేట్ పర్సన్స్. సో ఈ లెటర్లో ఇట్లాంటివన్నీ లెటర్లు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, గవర్నమెంట్ ఆఫీసర్ నుంచి ప్రైవేట్ పర్సన్స్కు, ప్రైవేట్ పర్సన్స్ నుంచి గవర్నమెంట్ ఆఫీసర్స్కు పోయినప్పుడు ఏంది పరిస్థితి. సో ఒక లెటర్స్ కానీ పోస్ట్ కార్డ్స్ కానీ ప్యాకెట్స్ కానీ గవర్నమెంట్ ఆఫీసర్స్ ఒక అఫీషియల్ కెపాసిటీలో ఉన్నప్పుడు వాళ్ళ ఒక ప్రైవేట్ ఇండివిజువల్స్ కానీ అసోసియేషన్స్కి కానీ వాళ్ళు లెటర్స్ అనేది పంపించవచ్చు, అది కూడా ప్రీపెయిడ్గా పోస్ట్ చేయొచ్చు, యాజ్ యూజువల్గా అఫీషియల్ పోస్టల్ ఆర్టికల్గా పంపించవచ్చు అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఒకవేళ ఒక ఎక్సెప్షన్స్ ఏమున్నాయంటే, నోటింగ్ ఇన్ దిస్ రూల్ సబ్ రూల్ ఎఫెక్ట్ ఏ ద ప్రాక్టీస్ ఆఫ్ ది లా కోర్ట్ ఇన్ రిగార్డ్ టు ది డిస్పాచ్ ఆఫ్ సర్టిఫైడ్ కాపీస్ టు పర్సన్ హూ డు నాట్ అపేర్ టు టేక్ దెమ్ పర్సనల్లీ అండ్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఫైల్డ్ ఇన్ జుడిషియల్ కేసెస్ అండ్ రిటర్న్ ఆఫ్ విచ్ హ్యాస్ బీన్ అప్లైడ్ ఫర్ బి ది డిస్పాచ్ ఆఫ్ ప్యాకెట్స్ కంటైనింగ్ బుక్స్ ఆర్ పబ్లికేషన్ పర్చేజెస్ ఫ్రమ్ గవర్నమెంట్. అంటే ఒక జుడిషియల్గా ఒక లా కోర్టు ద్వారా వచ్చినటువంటి ఆ సర్టిఫైడ్ కాపీస్ని ఆ పర్సన్స్కి పంపించేటప్పుడు కానీ అలాగే ఒక పబ్లికేషన్ గవర్నమెంట్ నుంచి ఒక పబ్లికేషన్స్ కానీ గవర్నమెంట్ ఏమైనా బుక్స్ కానీ ఇట్లాంటివి పర్చేజ్ చేసినప్పుడు అటువంటి డాక్యుమెంట్స్ కానీ బుక్స్ కానీ పబ్లికేషన్స్ కానీ వాళ్ళ చేత ఆ జుడిషియల్ వాళ్ళ చేత కానీ ఈ గవర్నమెంట్ ఆఫీసుల చేత కానీ పైన సర్వీస్ కవర్ పైన సర్వీస్ అన్పెయిడ్ అని చెప్పి వాళ్లకు పంపించవచ్చు అనమాట. వాళ్ళకి సర్వీస్ అన్పెయిడ్ అని చెప్పి పంపిస్తే వాళ్ళు ఏం చేస్తారు, అక్కడ వాళ్ళ నుంచి రికవర్ చేసుకోవచ్చు అమౌంట్ అనేది. ఓకేనా? ప్రీపేమెంట్ చేయకుండా మనం పంపిస్తే కదా వాళ్ళ నుంచి మనం అమౌంట్ అనేది రికవర్ చేసుకోవచ్చు, ఎవరికైతే చేరుతుందో వాళ్ళకి. ఇక్కడ పక్కన చూడండి సర్వీస్ అన్పెయిడ్ అని ఇక్కడ మనకు ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు. సో అటువంటి సందర్భాల్లో మనం పంపించింది సర్వీస్ అన్పెయిడ్ అని చెప్పి ఇలా పెట్టి ఇలా 2 అడ్రస్ కూడా మెన్షన్ చేస్తారు చూడండి. ఓకేనా? ఇలాగా చేయొచ్చు అనమాట. ఓకేనా? తర్వాత వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ ఇది వచ్చేసి గవర్నమెంట్ ఆఫీస్ నుంచి ప్రైవేట్ పర్సన్స్ పోయినప్పుడు ఇందాక చెప్పింది. ఇప్పుడు చూడండి రెండో పాయింట్ ఏమిచ్చారు, లెటర్స్ కార్డ్స్. ఇప్పుడు ప్రైవేట్ పర్సన్స్ నుంచి గవర్నమెంట్ ఆఫీసర్స్కు పంపిస్తే ఈ విధంగా ఏం చేయాలి. ఒకవేళ ఒక ప్రైవేట్ పర్సన్స్ నుంచి గవర్నమెంట్ ఆఫీసర్కి పంపించినప్పుడు ఆ గవర్నమెంట్ ఆఫీసరు ఒకవేళ రిజెక్ట్ చేయకుంటే
రిజెక్ట్ చేయకుండా లేదా అన్ఓపెన్ చేయకుండా వెనక్కి పంపించే పరిస్థితి లేకపోతే కనుక అతనికి మనం డెలివర్ చేయొచ్చు. వీళ్ళు కూడా ఈ కస్టమర్ కూడా పంపించారు, సర్వీస్ అన్పెయిడ్ అని పెట్టి పంపించవచ్చు అనమాట. ఇది ఇక్కడ ఇచ్చారు కదా సర్వీస్ అన్పెయిడ్, టూ వచ్చేసి ద డిస్ట్రిక్ట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అని లక్నోకి పంపించారు, సిగ్నేచర్ ఆఫ్ సెంటర్ కూడా ఉంది. ఓకేనా, ఈ ప్రీపెయిడ్ అనమాట అమౌంట్ అనేది మనం ఎట్లా కలెక్ట్ చేసుకుంటారు, మామూలుగా ఎంత ప్రీపెయిడ్ అమౌంట్ ఉందో అంత మాత్రమే ఆ గవర్నమెంట్ ఆఫీసుల నుంచి కలెక్ట్ చేసుకుంటారు. ఇక్కడ వచ్చేసి ఒక పార్సెల్స్కి వచ్చేసి మీకు అందరికీ ఇందాక చెప్పడం జరిగింది, ద ప్రీపేమెంట్ ఆఫ్ పోస్టేజ్ అండ్ పార్సెల్స్ ఈజ్ కంపల్సరీ. పార్సెల్స్కి అయితే కన్నా ప్రీపేమెంట్ ఆఫ్ పోస్టేజ్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఇంకోటి ఏమంటే గవర్నమెంట్ ప్రైవేట్ పర్సన్స్ గవర్నమెంట్ పర్సన్స్కి పంపించినప్పుడు ఇక్కడ చూడండి, ఇఫ్ ద పోస్టేజ్ హ్యాడ్ బీన్ ప్రీపేడ్ అండ్ లైబుల్ ఇఫ్ ద పోస్టేజ్ హ్యాడ్ బీన్ ప్రీపేడ్ అండ్ నాట్ అట్ డబుల్ రేట్స్ యాజ్ ది కేస్ ఆఫ్ ఆర్డినరీ ఆర్టికల్స్ ప్రొవైడ్ దట్ అండ్ ఆర్టికల్ సోసెంట్ ఈస్ అడ్రస్ టు ది ఫుల్ అఫీషియల్ డెసిగ్నేషన్ ఆఫ్ ది ఆఫీస్ ఫర్ హోమ్ ఇట్ ఈస్ ఇంటెండెడ్ అండ్ దిట్ హ్యాస్ బీన్ అండ్ ఆల్సో అండర్ ది ఫుల్ సిగ్నేచర్ ఆఫ్ ది సెండర్ అకార్డింగ్ టు ది స్పెసిమెన్ ఫామ్ గివెన్ ఇన్ ద మార్జిన్. సో ఈ మార్జిన్లో ఇచ్చినటువంటి ఆ ప్రైవేట్ పర్సన్ సంతకం చేసి పైన అదివిన్ సర్వీస్ అని పంపించినట్టయితే కనుక ఆ గవర్నమెంట్ ఆఫీసియల్కి ఆర్టికల్ మనం డెలివర్ చేసేటప్పుడు మామూలుగా ఒక ఆర్డినరీ ఆర్టికల్స్కి డబుల్ డెఫిషియన్సీ కాకుండా మళ్ళీ సింగిల్ డెఫిషియన్సీ ఎలా కలెక్ట్ చేసుకుంటామో, డబుల్ రేట్స్ కాకుండా సింగిల్ రేట్స్ మీదనే ఎంత ప్రీపెయిడ్ అమౌంట్ ఉండదో అంత మాత్రమే కలెక్ట్ చేసుకోవాలని చెప్పి ఈ రూలింగ్లో ఇవ్వడం జరిగింది. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి 204 చూడండి. 204 వచ్చేసి పోస్టేజ్ డ్యూ ఆర్టికల్స్, పోస్టేజ్ డ్యూ ఆర్టికల్స్. పోస్టేజ్ డ్యూ అంటే ఈ ఆర్టికల్స్ మీద ఏదైతే డ్యూ ఉంటుందో, అంటే ఐ మీన్ సూపర్ సిమ్ సర్వీస్ అన్పెయిడ్ అని రాసినప్పుడు కానీ ఈ ఆన్ ఇండియా గవర్నమెంట్ సార్ ఆన్ సర్వీస్ విల్ బి ఇనిషియల్ బై ది పోస్ట్ మాస్టర్ ఆర్ అదర్ ఆఫీస్. ఓకే, ఏదైతే డ్యూ ఉంటుందో ఆ ఆర్టికల్స్ మీద ఏదైతే సర్వీస్ అన్పెయిడ్ కానీ ఆన్ ఇండియా గవర్నమెంట్ సర్వీస్ కానీ ఆన్ సర్వీస్ అని కానీ ఇలాంటివి ఉండేటువంటి ఆర్టికల్స్ మీద ఏం చేయాలంట, విల్ బి ఇనిషియల్డ్ బై ది పోస్ట్ మాస్టర్. పోస్ట్ మాస్టర్ ఏం చేయాలంటే ఒక ఇనిషియల్ అనేది వేయాలంట, ఆర్ అదర్ ఆఫీసర్ ఆథరైజ్డ్ ఇన్ దిస్ బిహాఫ్ బై ది హెడ్ ఆఫ్ సర్కిల్ ఆఫ్ ది ఆఫీస్ ఆఫ్ డెలివరీ. సో ఏ ఆఫీస్లో అయితే డెలివరీ అవుతుందో ఆ ఆఫీస్లో ఏం చేస్తారు, ఆ పోస్ట్ మాస్టర్ వచ్చేసి ఆన్ బిహాఫ్ ఆఫ్ హెడ్ ఆఫ్ సర్కిల్ ఒక ఇనిషియల్ వేస్తారు. ఇనిషియల్ వేసిన తర్వాత డ్యూ విల్ అమౌంట్ ఎంత అనేది, అమౌంట్ యాజ్ ఎంటర్డ్ ఇన్ ఫిగర్స్ అండ్ ద అమౌంట్ డ్యూ విల్ బి రిటర్న్ ఇన్ వర్స్ అండ్ అటెస్టెడ్ బై ది సిగ్నేచర్ ఇన్ ఫుల్ ఆఫ్ ది పోస్ట్ మాస్టర్. సో వీళ్ళు వచ్చేసి ఈ అమౌంట్ వచ్చేసి ఎంత డ్యూ ఉందో ఆ అమౌంట్ను వచ్చేసి ఆర్టికల్ మీద వర్డ్స్ అండ్ ఫిగర్స్ రాసిన తర్వాత ఈ పోస్ట్ మాస్టర్ ఏం చేస్తారు, సిగ్నేచర్ ఇస్తారు. సిగ్నేచర్ చేసిన తర్వాత ఆఫీసర్స్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆర్ బౌండ్ టు రిసీవ్ అండ్ టు పే ఎనీ పోస్టేజ్ విచ్ మే బి డ్యూ ఆన్ ఆర్టికల్ అడ్రస్ టు దెమ్ అండర్ ది అబోవ్ సూపర్షిప్ అండ్ బేరింగ్ ద సిగ్నేచర్ ఇన్ ఫుల్ ఆఫ్ ది సెండర్. సో ఈ గవర్నమెంట్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ పే పోస్టేజ్ అనేది పే చేయాలి. వాళ్ళకు వచ్చినటువంటి ఆ లెటర్స్ మీద ఖచ్చితంగా ఆ పోస్టేజ్ డ్యూ అనేది ఎంత ఉందో అంతా పే చేయాలన్నమాట. తర్వాత ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది గుర్తుపెట్టుకోండి, సర్వీస్ స్టాంప్స్ విల్ నాట్ బి యాక్సెప్టెడ్ ఇన్ పేమెంట్ ఆఫ్ పోస్టేజ్ డ్యూ అండ్ సచ్ ఆర్టికల్స్. ఇందాక మీ క్లాస్ చెప్పేటప్పుడు కూడా చెప్పడం జరిగింది, పోస్టేజ్ డ్యూ ఉన్నట్టయితే కన్నా పోస్టేజ్ డ్యూకి సర్వీస్ స్టాంప్స్ను ఎట్టి పరిస్థితులను యాక్సెప్ట్ చేయకూడదు, చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టి అందుకే మీకు ఇక్కడ రెడ్డింగ్లో నోట్ చేసే, సర్వీస్ స్టాంప్స్ విల్ నాట్ బి యాక్సెప్టెడ్ ఇన్ పేమెంట్ ఆఫ్ పోస్టేజ్ డ్యూ. పోస్టేజ్ డ్యూ కోసము సర్వీస్ స్టాంప్స్ని ఎట్టి పరిస్థితులను యాక్సెప్ట్ చేయకూడదు అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, తర్వాత వచ్చేసి చూడండి, కరెస్పాండెన్స్ ఆఫ్ ది ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ మినిస్టర్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్ సర్టెన్ హై గవర్నమెంట్ ఆఫీసర్స్ విన్ ఆన్ మూవ్. సో ఇందాక మీకు చెప్పాను నేను ఇందాక క్లాస్ చెప్పేటప్పుడు క్యాంప్ ఆర్టికల్స్ తర్వాత స్పెషల్ బ్యాగ్స్ అండ్ క్యాంప్ బ్యాగ్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది కదా, సో దాని గురించే ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఓకేనా, సో ఒక మన దేశంలో ఒక ప్రెసిడెంట్ కావచ్చు, సో ఇక్కడ ఇచ్చారు చూడండి. సో క్యాంప్ ఆర్టికల్స్ 205 క్లాస్ నెంబర్ 205 క్యాంప్ ఆర్టికల్స్ స్పెషల్ బ్యాగ్స్ అండ్ క్యాంప్ బ్యాగ్స్ అనమాట. ఓకేనా, సో ఇన్ ఆర్డర్ టు మీట్ ది కన్వీనియన్స్ ఆఫ్ ఒక ప్రెసిడెంట్ కావచ్చు, ఒక వైస్ ప్రెసిడెంట్ కావచ్చు, మినిస్టర్స్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, లేదా కొన్ని సర్టెన్ హై ఆఫీసర్స్ ఆఫ్ గవర్నమెంట్ కావచ్చు, వాళ్ళు ఆన్ టూర్లో ఉన్నప్పుడు అంటే ఏంటి, హెడ్ క్వార్టర్స్ అనేవి ఇక్కడ నుంచి ఇంకో చోటికి హెడ్ క్వార్టర్స్ చేంజ్ అయినా కానీ, ఓకేనా, అప్పుడు మన పోస్ట్ ఆఫీస్ ఏం చేస్తుందంటే మనకు ఒక బెస్ట్ సర్వీస్ అందించడానికి ఆ ఆఫీసర్లకు వచ్చినటువంటి ఆ లెటర్స్ని డెలివర్ చేయడానికి అది కూడా ఎట్లాంటి ఫుల్లీ ప్రీపెయిడ్ అన్ఇన్సూర్డ్ అంటే అన్ఇన్సూర్డ్, ఇందాక చెప్పాను కదా ఇన్సూరెన్స్ ఉండకూడదు, రిజిస్టర్డ్ లెటర్స్ కానీ అన్రిజిస్టర్డ్ లెటర్స్ కానీ పోస్ట్ కార్డ్స్ కానీ న్యూస్ పేపర్స్ కానీ బుక్ అండ్ ప్యాటర్న్ ప్యాకెట్స్ ఏమేమి డెలివర్ చేయొచ్చు అంటారు చూడండి, ఇక్కడ ఫుల్లీ ప్రీపెయిడ్ అన్ని ఇన్సూర్డ్ అంటే ఇన్సూర్డ్ ఉండకూడదు. ఇన్ల్యాండ్ క్యాంప్ ఆర్టికల్స్ అవి లెటర్ మెయిల్స్ ఏమేమి ఉన్నాయి, ఇన్ల్యాండ్ రిజిస్టర్డ్ ఆర్టికల్స్ అన్రిజిస్టర్డ్ ఆర్టికల్స్
పోస్ట్ కార్డ్స్, న్యూస్ పేపర్స్, బుక్ అండ్ ప్యాటర్న్ ప్యాకెట్స్, వెదర్ అఫీషియల్ కావచ్చు లేదా ప్రైవేట్ పర్సన్స్ కావచ్చు, అఫీషియల్ కానీ ప్రైవేట్ కానీ ఏదైనా కానీ అడ్రస్ క్యాంప్ అని రాసి ఉండాలి దాని మీద. దాని మీద క్యాంప్ అని రాసుంటే చాలు, క్యాంప్ అని రాసుంటే కానీ ఈ ఆఫీసులకు డెలివరీ చేయబడుతుంది. ఒకవేళ పోస్ట్ టౌన్ పేరు ఉందండి, పోస్ట్ టౌన్ పేరు ఉంటే ఏంటి దాని అర్థం? ఇంకా పోస్ట్ టౌన్ అంటే ఆ టౌన్కి పంపించేస్తారు, ఏ టౌన్ ఉందో ఏ టౌన్లో డెలివరీ కావాలి ఆ టౌన్కి పంపిస్తారు. అట్టా కాకుండా క్యాంప్ పలానా సెక్రటరీ ఆఫ్ గవర్నమెంట్, సెక్రటరీ ఆఫ్ ఏపీ గవర్నమెంట్ అంటారు, క్యాంప్ అంటారు. సో ఆ క్యాంప్ ఎక్కడ ఉన్నదో వాళ్ళకి తెలుసు కాబట్టి సో ఆ క్యాంప్లో ఆర్టికల్స్ అనేది డెలివరీ చేయాలి. ఆ విధంగా క్యాంప్ ఉండాలి వితౌట్ అడిషన్ ఆఫ్ ది నేమ్ ఆఫ్ ది ఎనీ పోస్ట్ టౌన్. చూడండి ఇక్కడ పోస్ట్ టౌన్ పేరు అనేది ఉండకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ. ఓకేనా? సచ్ ఆర్టికల్స్ ఆర్ ఇన్క్లూడింగ్ స్పెషల్ మెయిల్ బ్యాగ్స్ ఫర్ ఈచ్ ఆఫీసర్. అట్లా ఎన్ని రోజులు హెడ్ క్వార్టర్స్లో ఆయన అబ్సెంట్ అయి ఉంటారో అన్ని రోజులు కూడా ఒక స్పెషల్ మెయిల్ బ్యాగ్స్ అనేది వీళ్ళ కోసం క్రియేట్ చేస్తారు. ఆ స్పెషల్ మెయిల్ బ్యాగ్స్ క్రియేట్ చేసి ఈ మిగిలిన ఈ స్పెషల్ మెయిల్ అదర్ ఆర్టికల్స్తో పాటు ఇక్కడ చూడండి, సచ్ ఆర్టికల్స్ ఆర్ ఇన్క్లూడింగ్ స్పెషల్ మెయిల్ బ్యాగ్స్, స్పెషల్ మెయిల్ బ్యాగ్స్ ఉంచి సో లాంగ్ యాజ్ ఈజ్ ఆబ్సెంట్ ఫ్రమ్ హిజ్ హెడ్ క్వార్టర్స్, హెడ్ క్వార్టర్స్లో ఆబ్సెంట్ అయినంతకాలం అట్లా స్పెషల్ మెయిల్ బ్యాగ్స్లో పంపిస్తారు. అదర్వైజ్ దే ఆర్ డెలివర్డ్ టు హిమ్ ద ఆర్డినరీ వే త్రో ద పోస్ట్ ఆఫీస్ అట్ హీస్ హెడ్ క్వార్టర్స్ అలాంగ్ విత్ అదర్ ఆర్టికల్స్ ఫర్ హిమ్ అడ్రస్ టు దట్ పోస్ట్ టౌన్. ఒకవేళ పోస్ట్ టౌన్ పేరు మీద వచ్చినట్టయితే కనుక పోస్ట్ ఆఫీస్ ద్వారా వచ్చేసి ఆ హెడ్ క్వార్టర్స్ ఏదైతే ఉంటుందో ఆ హెడ్ క్వార్టర్స్లో ఉన్నటువంటి అదర్వైజ్ దే ఆర్ డెలివర్ టు హిమ్ ఇన్ ద ఆర్డినరీ వే, ఒక ఆర్డినరీ పోస్ట్ లాగా డెలివర్ చేస్తారు అన్నమాట. ఓకేనా? అంటే ఆబ్సెంట్ కాకుండా ఉంటే, ఆబ్సెంట్ అయినప్పుడు అట్లా స్పెషల్ మెయిల్ బ్యాగ్స్ పిలిచేది. ఒకవేళ ఆబ్సెంట్ కాకుండా ఉంటే కానీ మామూలుగా హెడ్ క్వార్టర్స్లో ఉంటారు కాబట్టి ఆ హెడ్ క్వార్టర్స్ ఆ పోస్ట్ టౌన్ అనేది మెన్షన్ చేస్తారు కాబట్టి మామూలుగా ఒక ఆర్డినరీ వేలోనే మామూలుగానే డెలివర్ చేస్తారు. ఓకేనా? ఒక వాళ్ళు ఎప్పుడైనా టూర్లో ఉన్నప్పుడే స్పెషల్ మెయిల్ బ్యాగ్స్ని క్రియేట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? ఏ రిజిస్టర్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారు. ఏ రిజిస్టర్ లిస్ట్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ ఎవ్రీ స్పెషల్ బ్యాగ్ అండ్ ఇన్ ఇట్ ఆర్ డీటెయిల్డ్ రిజిస్టర్డ్ ఆర్టికల్స్ ఇఫ్ ఇన్క్లూడ్ ఇన్ ద బ్యాగ్. సో ఒక రిజిస్టర్ లిస్ట్ ప్రిపేర్ చేసి ఆ రిజిస్టర్ లిస్ట్ ఈ ఆర్టికల్స్ నెంబర్స్ అన్నీ రాసి ఆ బ్యాగ్లో ఆర్టికల్స్తో పాటు ఆ లిస్ట్ కూడా పోస్ట్ చేస్తారు. సో ఆ రిజిస్టర్ లిస్ట్లో వచ్చేసి ఆ ఆర్టికల్స్ ఎన్ని ఉన్నాయి అదిను ఇది అన్నీ కూడా సరిపోవాలన్నమాట. అప్పుడు ఈ బ్యాగ్ అనేది స్పెషల్ బ్యాగ్ అనేది తీసుకొని పోయి ఆ ఆఫీసర్కి ఆ క్యాంపులో ఇచ్చిన తర్వాత వాళ్ళ ఆర్టికల్స్ ఆ లిస్టు తీసుకుని సంతకం చేసి ఒక లిస్టు ఈ పోస్ట్ మ్యాన్ ఎవరైతే పోతారో, పోస్ట్ ఆఫీస్కి వంటి ఎవరైతే పోస్ట్ మ్యాన్ పోతారో వాళ్ళకు వచ్చేసి అక్కడ సంతకం చేసి ఒక కాపీ అనేది వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ప్లస్ ఎంప్టీ బ్యాగ్ ఆర్టికల్స్ అన్నీ తీసుకొని ఒక ఎంప్టీ బ్యాగ్ అనేది వీళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? ఇక్కడ ఇచ్చారు ద రిజిస్టర్డ్ ఆర్టికల్ షుడ్ బి టాలీడ్ విత్ రిజిస్టర్ లిస్ట్ అండ్ ద లిస్ట్ షుడ్ బి సైన్డ్ ఇన్ టోకన్ ఆఫ్ రిసీప్ట్ ఆఫ్ ది రిజిస్టర్డ్ ఆర్టికల్స్ డీటెయిల్ ఇన్ ఇట్ అండ్ బి రిటర్న్ విత్ ఎంప్టీ బ్యాగ్ టు ది పోస్టల్ అఫీషియల్ డెలివరింగ్ ద మెయిల్. ఓకేనా? ఎప్పుడైతే డెలివరీ చేస్తారో అప్పుడు వీళ్ళకి ఎంప్టీ బ్యాగ్ ఇస్తారు, ప్లస్ ఆ రిజిస్టర్ లిస్ట్ వాళ్ళు తీసుకుని సంతకం చేసి ఒక కాపీ ఇచ్చేస్తారు. ఓకేనా? స్పెషల్ బ్యాగ్స్ విల్ బి డెలివర్డ్ ఆన్ ఆల్ డేస్ ఇంక్లూడింగ్ సండేస్ అండ్ హాలిడేస్. సో ఇందాక చెప్పాను కదా క్లాస్ చెప్పినప్పుడు స్పెషల్ బ్యాగ్స్ అనేవి ఇంక్లూడింగ్ సండేస్ కావచ్చు, హాలిడేస్ కావచ్చు, ఆల్ వర్కింగ్ డేస్ అనేది స్పెషల్ బ్యాగ్స్ అనేవి డెలివర్ చేయబడతాయి. ఓకేనా? తర్వాత వచ్చేసి ఓన్లీ దోజ్ ఆర్టికల్స్ విచ్ హ్యావ్ బీన్ అడ్రస్డ్ టు క్యాంప్ ఆఫ్ ఎన్ ఆఫీసర్ కెన్ బి ఇంక్లూడెడ్ ఇన్ ద స్పెషల్ బ్యాగ్ ఫర్ దట్ ఆఫీసర్ అండ్ ద పోస్ట్ ఆఫీస్ కెన్ నాట్ అండర్టేక్ టు డిస్క్రిమినేట్ బిట్వీన్ ఆఫీషియల్ అండ్ ప్రైవేట్ ఆర్టికల్స్. తర్వాత వచ్చేసి ఈ ఆఫీసర్కి వచ్చినటువంటి ఆర్టికల్స్ అవి ప్రైవేట్ ఆర్టికల్స్ కావచ్చు లేదా అఫీషియల్ పోస్ట్ ఆర్టికల్స్, ఎటువంటి డీవియేషన్ అనేది ఉండదు. అఫీషియల్ పోస్ట్ ఆర్టికల్స్ అయినా ప్రైవేట్ పోస్టల్ ఆర్టికల్స్ అయినా కానీ అన్నీ కూడా ఆ క్యాంప్ దగ్గర, క్యాంప్ ఏదైతే అడ్రస్ ఉందో ఆ అడ్రస్ దగ్గర డెలివరీ చేయబడతాయి. ఆ స్పెషల్ బ్యాగ్లో వచ్చేసి ప్రైవేట్ పర్సన్స్ ఉంటాయి, అఫీషియల్వి పర్సన్కి సంబంధించినటువంటి మెయిల్స్ ఉంటాయి అన్నమాట. ఓకేనా? సో తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి, ఆర్టికల్స్ అడ్రస్డ్ టు ఏ పోస్ట్ టౌన్ కెన్ బి సెంట్ ఓన్లీ టు దట్ పోస్ట్ టౌన్ అండ్ నో ఆర్టికల్ విదర్ అడ్రస్ క్యాంప్ ఆర్ టు ఏ పోస్ట్ టౌన్ కెన్ బి రీడైరెక్టెడ్ ఇన్ ట్రాన్సిట్. సో ఒకవేళ పోస్ట్ టౌన్ పేరు మెన్షన్ చేసింటే కనుక ఒక టౌన్ పేరు మెన్షన్ చేసి ఆ టౌన్కే అటువంటి ఆర్టికల్స్ అనేది పంపించడం జరుగుతుంది. తర్వాత ఇంకో ముఖ్యమైన విషయం అంటే ఈ పోస్ట్ టౌన్ అని రాసినటువంటి ఆర్టికల్స్ కానీ ఒకవేళ క్యాంప్ అనేది రాసినటువంటి ఆర్టికల్స్ కానీ ఏవైనా కానీ మధ్యలో ట్రాన్సిట్లో ఉండగా ఎట్టి పరిస్థితుల్లో రీడైరెక్ట్ అనేది చేయరు, గుర్తుపెట్టుకోండి. ఒక క్యాంప్ అని రాసినట్టు కానీ పోస్ట్ టౌన్ అని రాసినటువంటి ఆర్టికల్స్ అనేవి ట్రాన్సిట్లో ఉండగా రీడైరెక్షన్ చేయరు అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఎన్ ఆర్టికల్ విచ్ ఈజ్ అడ్రస్ నేదర్ టు ఏ పోస్ట్ టౌన్ నార్ క్యాంప్ విల్ బి సెంట్ టు ది హెడ్ క్వార్టర్ స్టేషన్ ఆఫ్ ది ఆఫీసర్ కన్సిడర్. ఒకవేళ వాళ్ళు పోస్ట్ టౌన్ పేరు రాయలేదు, క్యాంప్ పేరు రాయలేదు, అటువంటిప్పుడు ఏం చేస్తారు, ఆ ఆఫీసర్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ హెడ్ క్వార్టర్స్కి ఆ ఆర్టికల్స్ అనేది పంపించడం జరుగుతుంది.
ఇక్కడ ఇచ్చారండి. పోస్ట్ టౌన్ కానీ క్యాంపు కానీ రాయకపోతే కనుక ఎక్కడ పంపిస్తారు, హెడ్ క్వార్టర్స్కి ఆ ఆర్టికల్స్ అనేది పంపించడం జరుగుతుంది. ఓకేనా. తర్వాత వచ్చేసి 3, పార్సెల్స్ మనీ ఆర్డర్స్ ఇన్సూడ్ ఆర్టికల్ వాల్యుబుల్ ఆర్టికల్ అండ్ ఆర్టికల్స్ ఆన్ విచ్ ఎనీ ఛార్జ్ ఈస్ డ్యూ కెనాట్ బి డెలివర్డ్ ఇన్ స్పెషల్ బ్యాగ్స్ అండ్ షుడ్ దేర్ ఫోర్ బీ అడ్రస్డ్ టు ఏ పోస్ట్ టౌన్. సచ్ ఆర్టికల్స్ ఇఫ్ అడ్రస్డ్ క్యాంప్ ఆర్ వితౌట్ ది అడిషన్ ఆఫ్ ఏ పోస్ట్ ఆర్ లయబుల్ టు బి సెంట్ టు ది హెడ్ క్వార్టర్ స్టేషన్. ఒకవేళ ఒక పార్సెల్స్ కానీ మనీ ఆర్డర్స్ కానీ ఇన్సూడ్ ఆర్టికల్స్ కానీ వీపీపీలు కానీ ఇలాంటివి వచ్చేసి ఆ ఆర్టికల్స్ మీద ఏదైనా డ్యూ ఉన్నట్టయితే కనుక స్పెషల్ బ్యాగ్స్లో డెలివర్ చేయరు అనేది గుర్తుపెట్టుకుని. ఓకేనా. సో అప్పుడు ఏం చేస్తారు, దేర్ ఫోర్ బి అడ్రస్ టు ఏ పోస్ట్ టౌన్. పోస్ట్ టౌన్ ఒకవేళ అడ్రస్ మెన్షన్ అంటే ఆ పోస్ట్ టౌన్కి పంపిస్తారు. ఒకవేళ అవి క్యాంప్ ఇఫ్ అడ్రస్ క్యాంప్ ఆర్ వితౌట్ అడిషన్ ఆఫ్ పోస్ట్ టౌన్, ఒకవేళ పోస్ట్ టౌన్ పేరు లేకపోయినా ఓన్లీ క్యాంప్ అని ఉంటే, ఓన్లీ క్యాంప్ అని ఉంటే ఆ డ్యూ ఉన్నప్పుడు డెలివర్ చేయరు కదా. కాబట్టి పోస్ట్ టౌన్ లేకపోతే అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు, ఆటోమేటిక్గా హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయో ఆఫీసర్ హెడ్ క్వార్టర్స్ ఆ ఆఫీసర్ హెడ్ క్వార్టర్స్కి పంపించడం జరుగుతుంది. ఓకేనా. తర్వాత వచ్చేసి 4th పాయింట్ వచ్చేసి ఆఫీస్ ఫైల్స్ అండ్ ఆఫీషియల్ పేపర్స్. నేను ఇందాక మీకు క్లాస్ చెప్పేటప్పుడు ఒకటి చెప్పా, ఆఫీస్ ఫైల్స్ అండ్ అదర్ ఆఫీషియల్ పేపర్స్ వచ్చిందంటే, ఆఫీస్ ఫైల్స్ కానీ ఆఫీషియల్ పేపర్స్ అనే టాపిక్ వచ్చిందంటే ఖచ్చితంగా క్యాంపు బ్యాగ్స్ గుర్తుపెట్టుకోండి అని ఇందాక చెప్పాను కదా. సో ఒక ఆఫీస్ ఫైల్స్ కానీ ఒక ఆఫీషియల్ పేపర్స్ కానీ ఒక పోస్ట్ ద్వారా ట్రాన్స్మిట్ చేయబడతాయి. ఎక్కడి నుంచి ఎక్కడికి, ఫ్రమ్ ఒక హై ఆఫీసర్ నుంచి వాళ్ళ ఆఫీసులో పనిచేసినటువంటి ఇంకొక ఆఫీసర్ కావచ్చు, వాళ్ళకి సబార్డినేట్స్ కావచ్చు, హయ్యర్ ఆఫీసర్ కావచ్చు, ఎవరికైనా కానీ ఒక ఆఫీసర్ నుంచి ఇంకొక ఆఫీసర్కి ఆ ఆఫీస్ ఫైల్స్ ఆఫీషియల్ పేపర్స్ అనేవి పంపించడం జరుగుతుంది. అటువంటి బ్యాగ్స్ని ఏమంటారంటే మనం క్యాంపు బ్యాగ్స్ అంటారు. సో ఇక్కడ ఇచ్చారు చూడండి, సచ్ ఫైల్స్ అండ్ పేపర్స్ మస్ట్ బి ఎన్క్లోజ్డ్ ఇన్ ఏ బ్యాగ్, ఈ బ్యాగ్ ప్రొవైడెడ్ ఫర్ బై ది సెండర్ అండ్ మేబీ సెంట్ యాజ్ క్యాంపు బ్యాగ్. సో అటువంటి ఫైల్స్ పేపర్స్ అన్నీ కూడా ఒక బ్యాగ్లో పెట్టేస్తే ఆ బ్యాగ్ని మనం ఏమంటామంటే ఒక క్యాంపు బ్యాగ్గా పంపిస్తారు. బీయింగ్ బుక్డ్ ఏదర్ అట్ పార్సెల్ యాజ్ ఎయిర్ పార్సెల్ ఆర్ లెటర్ మెయిల్ రైట్, వీటిని ఎలా బుక్ చేస్తారంటే ఒక సర్ఫేస్ పార్సెల్గా బుక్ చేయొచ్చు, ఒక ఎయిర్ పార్సెల్గా బుక్ చేయొచ్చు, లేదా ఒక లెటర్ మెయిల్గా బుక్ చేయొచ్చు అనేది గుర్తుపెట్టుకోండి. ఇది కొంచెం ఈ క్యాంపు బ్యాగ్ మనం చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. ఈ కొద్దిసేపు చాలా జాగ్రత్తగా వినండి క్యాంపు బ్యాగ్స్ గురించి. ఓకేనా. సో ఇక్కడ ఇచ్చారు చూడండి, ద క్యాంపు బ్యాగ్ బుక్డ్ యాజ్ పార్సెల్ విల్ బి సెండ్ బై సర్ఫేస్ రూట్ అండ్ విల్ బి ఛార్జ్ విత్ ద పోస్టేజ్ పేబుల్ అనే పార్సెల్ వేయింగ్ 10 kgs. సో ఏ విధంగా దీన్ని ఛార్జ్ చేస్తారంట, ఒక పార్సెల్ విత్ పోస్టేజ్ పేబుల్ అనే పార్సెల్, ఒక పార్సెల్ ఒక 10 kgs, ఒక పార్సెల్ 10 kgs పార్సెల్కి వెయిట్ పోస్టేజ్ రేట్ ఎంత ఉంటుందో ఆ రేటుతో ఆ రేట్ అనేది ఒక సర్ఫేస్ రూట్లో వేటటువంటి ఆ క్యాంపు బ్యాగ్కి ఛార్జ్ చేస్తారంట, ప్లస్ రిజిస్ట్రేషన్ ఫీజు ప్లస్ ఇన్సిడెంటల్ ఛార్జ్ 16 rupees. వెయిట్తో సంబంధం లేకుండా ఒక పార్సెల్ అనేది ఒక సర్ఫేస్ బాగా గుర్తుపెట్టుకోండి, ఒక పార్సెల్ అనేది ఒక సర్ఫేస్ రూట్లో పోతున్నట్టయితే, ఎయిర్ పార్సెల్ కాదు ఇది, ఒక సర్ఫేస్ రూట్ సర్ఫేస్ రూట్లో కన్నా ఒక క్యాంపు బ్యాగ్ ఒక పార్సెల్ బ్యాగ్గా బుక్ చేసినట్టయితే దాని ఛార్జెస్ ఏ విధంగా ఉంటాయంటే, ఒక 10 kgs పార్సెల్ రేట్ ఎంత అవుతుందో అంత అమౌంట్ ప్లస్ రిజిస్ట్రేషన్ ఫీజు ప్లస్ ఇన్సిడెంటల్ ఛార్జ్ 16 rupees అంట. ఓకేనా. ఒక పార్సెల్కి 10 kgs వెయిట్ ఉండేటువంటి పార్సెల్కి ఎంత ఛార్జ్ అవుతుందో అంత ఛార్జ్ ప్లస్ రిజిస్ట్రేషన్ ఫీజు ప్లస్ ఇన్సిడెంటల్ ఛార్జ్ 16 rupees. ఆ బ్యాగ్ వెయిట్ ఎంతన్నా ఉండని ఇది కలెక్ట్ చేయడం జరుగుతుంది అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. మ్యాక్సిమం సబ్జెక్ట్ ఏ మ్యాక్సిమం కానీ ఆ బ్యాగ్ వెయిట్ ఎంత ఉండాలి, మ్యాక్సిమం 10 kgsే ఉండాలి, ఆ క్యాంపు బ్యాగ్ వెయిట్ అనేది 10 kgsే ఉండాలనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. తర్వాత ఈ బ్యాగ్ అనేది పార్సెల్ లాగా సర్ఫేస్ పార్సెల్ లాగా బుక్ అయితే కనుక ఈ సర్ఫేస్ ద క్యాంప్ బ్యాగ్ బుక్ యాజ్ పార్సెల్ విల్ బి సెండ్ బై సర్ఫేస్ వితౌట్ బీయింగ్ ఎన్క్లోజ్డ్ ఇన్ ఎనీ బ్యాగ్ బట్ అలాంగ్ విత్ అదర్ మెయిల్ బ్యాగ్స్. ఈ బ్యాగ్ను వచ్చేసి ఈ క్యాంప్ బ్యాగ్ను వేరే బ్యాగుల్లో వెయ్యరు, వేరే బ్యాగులతో పాటు ఈ బ్యాగ్ను కూడా పంపిస్తారు, అంతేగాని ఈ బ్యాగ్ను ఇంకో బ్యాగ్ లోపల వేయడం జరగదు. మిగతా మెయిల్ బ్యాగ్లు ఎట్టుంటాయో మిగతా మెయిల్ బ్యాగులతో పాటు ఇది పోతుంది, అంతేగాని ఆ మెయిల్ బ్యాగ్లో దీన్ని తీసుకుని పోయి అందులో వెయ్యరు అనేది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఒకవేళ క్యాంపు బ్యాగ్ ఎయిర్ పార్సెల్ లాగా బుక్ అయితే, ఒకవేళ ఇక్కడ చూడండి, ద క్యాంప్ బ్యాగ్ బుక్ యాజ్ ఎయిర్ పార్సెల్ విల్ బి ఛార్జ్డ్ విత్ పోస్టేజ్ అట్ ఎయిర్ పార్సెల్ రేట్ డిపెండింగ్ అపాన్ ది వెయిట్ ఆఫ్ ది ఎయిర్ పార్సెల్ అండ్ రిజిస్ట్రేషన్ ఫీ అండ్ అడిషన్ ఏ సమ్ ఆఫ్ 6 rupees ఓన్లీ యాజ్ ఇన్సిడెంటల్ ఛార్జెస్ ఫర్ స్పెషల్ అరేంజ్మెంట్ మేడ్ బై ది డిపార్ట్మెంట్ ఫర్ కలెక్షన్ డెలివరీ ఆఫ్ ది బ్యాగ్ వుడ్ బి రియలైజ్డ్. ఒకవేళ ఎయిర్ పార్సెల్గా బుక్ చేసినట్టయితే కనుక చూడండి, ఈ రెడ్ మార్క్లు తీసేస్తున్నాను, ద క్యాంప్ బ్యాగ్ బుక్ యాజ్ ఎయిర్ పార్సెల్ విల్ బి ఛార్జ్ విత్ పోస్టేజ్ రేట్ అట్ ఎయిర్ పార్సెల్ రేట్ డిపెండింగ్ అపాన్ ది వెయిట్ ఆఫ్ ది, ఒక వెయిట్ పార్సెల్ అంటే వెయిట్
ఆ పార్సల్కి ఎయిర్ పార్సల్ ఎంత వెయిట్ ఉందో ఆ వెయిట్ ఎంత ఉందో, మళ్ళీ ఎయిర్ పార్సల్కి ఎంత ఛార్జెస్ కలెక్ట్ చేస్తారో అట్లా ఆ వెయిట్ని బట్టి ఆ ఎయిర్ పార్సల్ రేటు అండ్ రిజిస్ట్రేషన్ ఫీజు ప్లస్ 6 రూపీస్ అడిషనల్గా యాజ్ ఇన్సిడెంటల్ ఛార్జెస్ అనేది కన్సిడర్ చేయాలి. ఇందాక సర్ఫేస్ పార్సల్కి ఇన్సిడెంటల్ ఛార్జెస్ ఎంత? 16 రూపీస్, 16 రూపాయలు. ఇప్పుడు ఎయిర్ పార్సల్కి ఇన్సిడెంటల్ ఛార్జెస్ ఎంత? 6 రూపీస్ ఓన్లీ కలెక్ట్ చేయడం జరుగుతుంది అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఈ జనరల్గా ఒకవేళ క్యాంపు బ్యాగ్ కానీ, ఒకవేళ క్యాంపు బ్యాగ్ కానీ లెటర్ మెయిల్గా బుక్ అయినట్టయితే, లెటర్ మెయిల్గా బుక్ అయినట్టుగా విత్ ఎనీ పోస్టల్ ఛార్జ్ అనే వితౌట్ ఎనీ అడిషనల్ పోస్టర్స్ పోస్ట్ చేసే ఛార్జ్, ఒక లెటర్ మెయిల్ అంటే లెటర్ లాగా బుక్ చేయనట్టయితే కనుక మామూలు లెటర్స్ ఎన్ని కేజీల వరకు, మామూలు 2 కేజీస్ వరకు ఉంటుంది కదా, అట్లా దానికి వచ్చేసి ఎటువంటి పోస్టేజ్ కానీ కలెక్ట్ చేయాలంట. ఓన్లీ రిజిస్ట్రేషన్ ఫీజు ఒకటే కలెక్ట్ చేయబడుతుంది అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఆల్ ఛార్జెస్ ఇన్క్లూడింగ్ ఇన్సిడెంటల్ ఛార్జెస్ అండ్ క్యాంప్ బ్యాగ్స్ బుక్ యాజ్ పార్సల్ ఎయిర్ పార్సల్ షుడ్ బి ప్రీపేడ్ ఇన్ సర్వీస్ స్టాంప్స్. ఎప్పుడైనా మనం ఒకటి చదువుకున్నాం కదా, పార్సెల్స్ బుక్ చేసేటప్పుడు ఖచ్చితంగా ప్రీపెయిడ్గానే బుక్ చేయాలి. సో ఇవి అఫీషియల్ పోస్టల్ ఆర్టికల్స్ కాబట్టి ప్రీపెయిడ్గానే ఈ ఛార్జెస్, ఒక ఏదైతే ఇందాక ఒక ఎయిర్ పార్సల్ కావచ్చు, మామూలు పార్సల్ కావచ్చు, అన్ని పార్సెల్లకు కూడా ఈ ప్రీపెయిడ్ అనే ఛార్జెస్ ఎంత ఉంటుందో అది అనేది ప్రీపెయిడ్ లాగా బుక్ చేయాలి. అంటే సర్వీస్ స్టాంప్స్ రూపంలో ప్రీపెయిడ్ అంటే ముందే పేమెంట్ చేయాలి అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఈ స్పెషల్ బ్యాగ్ లాగానే క్యాంపు బ్యాగ్ కూడా అన్ని ఇంక్లూడింగ్ సండేస్ కావచ్చు, పోస్ట్ ఆఫీస్ హాలిడేస్ కావచ్చు, ఆల్ డేస్ అన్ని డేస్లో కూడా బుక్ అవుతుంది ప్లస్ డెలివర్ అవుతుంది అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ క్యాంపు బ్యాగ్స్ వచ్చేసి 2 లేబుల్స్ ఉంటాయి. మామూలుగా క్యాంపు బ్యాగ్లో వచ్చేసి 2 లేబుల్స్ ఉంటాయి, చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టండి. క్యాంపు బ్యాగ్ హ్యావ్ 2 లేబుల్స్, ఒకటి అడ్రస్ లేబుల్ ఉంటుంది, అడ్రస్ లేబుల్, ఒకటి ట్యాగ్ లేబుల్ అని, ఒకటి 2 రకాలు ఉంటాయి. ఏమిటి? అడ్రస్ లేబుల్ మీద ఏమిటి? నేమ్ అండ్ ఫుల్ అడ్రస్ ఆఫ్ ది అడ్రస్, ఆ అడ్రస్ ఎవరికైతే చేరాలో ఆ అడ్రస్ లేబుల్ మీద నేమ్ అండ్ అడ్రస్ అనేది 2 ఉంటాయి అడ్రస్ లేబుల్ మీద. తర్వాత ఇంకోటి ఏముంటుంది? ట్యాగ్ లేబుల్. ట్యాగ్ లేబుల్ మీద ఏముంటాయి? కింద చూడండి ఒకసారి, కింద ఒక టేబుల్ ఇచ్చారు ఇక్కడంతా. ఓకేనా? నేను ఇక్కడ రౌండ్ ఆఫ్ చేస్తాను చూడండి. ఒక ఇది దీని ట్యాగ్ లేబుల్ అంటారు. ఈ ట్యాగ్ లేబుల్ ఏమేమి డీటెయిల్స్ ఉన్నాయి చూడండి. పైన వచ్చి టు బి ఫార్వర్డ్ లూజ్ యాజ్, అంటే అక్కడ రిజిస్టర్డ్ పార్సలా లేదంటే ఎయిర్ పార్సలా లెటర్ మెయిల్గా దేనిలాగా మనం రిజిస్టర్డ్ పార్సల్ అంటే మళ్ళీ సర్ఫేస్ మెయిల్ అనుకోండి, ఎయిర్ పార్సల్ అంటే కన్నా ఎయిర్ ద్వారా పోయినాం, లెటర్ మెయిల్ అంటే కన్నా మామూలు లెటర్ మెయిల్కి సంబంధించినటువంటి పోస్టర్ కలెక్ట్ చేస్తాం. పైన 3 రకాలు చెప్పాను కదా, ఆ రకంగా. సో సర్వీస్ పోస్టల్ స్టాంప్స్ ఇక్కడ ఇంకా చూడండి, సర్వీస్ పోస్టల్ స్టాంప్స్ అంటించాలి. సర్వీస్ పోస్టల్ స్టాంప్స్ ఇక్కడ సర్వీస్ పోస్టల్ స్టాంప్స్ అంటించాలి. తర్వాత ఇది వచ్చేసి రిజిస్టర్డ్ పార్సల్ అంటే సర్వీస్ సర్ఫేస్ పార్సల్, ఎయిర్ పార్సల్, లెటర్ మెయిల్, పైన 3 రకాలు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇందాక నేను. సో దాని ప్రకారం ఛార్జెస్ కలెక్ట్ చేయాల్సి ఉంది. తర్వాత 2, ఎక్కడికి పోవాలి? పోస్ట్ టౌన్ ఆఫ్ డెస్టినేషన్, పోస్ట్ టౌన్ ఎక్కడికి పోవాలి అనేది ఇక్కడ పోస్ట్ టౌన్ డెస్టినేషన్ చూపించాలి. తర్వాత ఎక్కడైతే మనం పోస్ట్ చేస్తున్నాం అక్కడ డేట్ స్టాంప్ ఆఫ్ ప్యూ ఆఫ్ పోస్టింగ్ అనేది ఉంది. ఇక్కడ స్టార్ అనేది ఉంది చూడండి, స్టార్ అంటే టు బి ఫిల్డ్ ఇన్ బై ది పోస్ట్ ఆఫీస్, అంటే ఈ పోస్ట్ టౌన్ ఎక్కడికి పోతుందో అక్కడ ఈ స్టార్లో వచ్చేసి ఇక్కడ బ్లూ కలర్ రాసుకోండి. ఈ స్టార్లో వచ్చేసి మనకు పోస్ట్ టౌన్ అనేది ఎవరు ఫిల్అప్ చేస్తారు? టు బి ఫిల్డ్ ఇన్ బై ది పోస్ట్ ఆఫీస్ ద్వారా ఫిల్అప్ చేయాలి. ఓకేనా? క్యాంప్ బ్యాగ్లో ఎన్ని లేబుల్స్ ఉంటాయి? అడ్రస్ లేబుల్. అడ్రస్ లేబుల్లో ఏముంటాయి? నేమ్ అండ్ ఫుల్ అడ్రస్ ఆఫ్ ది అడ్రస్ ఉంటుంది. ట్యాగ్ లేబుల్ వచ్చేసి ఇంకో లేబుల్ ఇది ట్యాగ్ లేబుల్. ట్యాగ్ లేబుల్ వచ్చేసి మనం పార్సల్ ఏ విధంగా పంపిస్తున్నాం, రిజిస్టర్డ్ పార్సల్, ఎయిర్ పార్సల్, లెటర్ మెయిల్గా పంపిస్తున్నామా. తర్వాత సర్వీస్ స్టాంప్స్ అంటించాలి, 2 అడ్రస్ ఉంటుంది, పోస్ట్ టౌన్ ఉండాలి, డేట్ స్టాంప్ ఆఫ్ పోస్టింగ్ ఆఫ్ ఆఫీస్ ఉండాలి. ఇవన్నీ కూడా డీటెయిల్స్ అన్ని కూడా దీంట్లో ఉంటాయి. ఒకసారి అన్ని చూడండి ఒకసారి మళ్ళీ మీరు ఎక్కువ. ట్యాగ్ లేబుల్ అనేది ఏ విధంగా, ఇదంతా ట్యాగ్ లేబుల్ ఉంటాడు. ఓకేనా? సో ఇదంతా బ్లూ కలర్లో నేను మొత్తం దీన్ని రౌండ్ ఆఫ్ చేస్తున్నాను. ఈ బ్లూ కలర్లో ఉన్నదంతా ట్యాగ్ లేబుల్ అంటారు అనమాట దాన్ని. ఓకేనా? చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. క్యాంప్ వివేకి ఎన్ని లేబుల్స్ ఉంటాయి? అడ్రస్ లేబుల్ అండ్ ట్యాగ్ లేబుల్ అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? తర్వాత వచ్చేసి చూడండి ఇప్పుడు, సో ద బుకింగ్ యాజ్ పార్సల్ ఆర్ ఎయిర్ పార్సల్ ఆర్ లెటర్ మెయిల్ మేబీ షోన్ బై స్ట్రైకింగ్ అవుట్ ది ఐటమ్స్ నాట్ రిక్వైర్డ్ బై ది సెండర్ ఆన్ దిస్ ట్యాగ్ లేబుల్. సో ట్యాగ్ లేబుల్ మీద మనం ఒక పార్సల్ లాగా పంపిస్తామా, ఎయిర్ పార్సలా, లెటర్ మెయిల్ అనేది ఒకటి ఏదైతే పంపిస్తామో దాన్ని టిక్ చేసి మిగతావి స్ట్రైకింగ్ అవుట్ చేయాలి. స్ట్రైక్ అవుట్ చేయాలంటే కొట్టేయాలి. ఓకేనా? సర్వీస్ స్టాంప్స్ రైట్ హ్యాండ్ కార్నర్లో ఖచ్చితంగా సర్వీస్ స్టాంప్స్ అనేది అడ్డించాలనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో క్యాంప్ బ్యాగ్ అనేది అన్ని రోజుల్లో ఇన్క్లూడింగ్ సండేస్ కావచ్చు, హాలిడేస్ కావచ్చు, అన్ని రోజుల్లో కూడా డెలివర్ అవుతుంది అనేది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? తర్వాత వచ్చేసి 206 చూడండి, క్లాజ్ నెంబర్ 206, టూర్ ప్రోగ్రామ్స్ ఆఫ్ హై ఆఫీస్ ఎంటైటిల్డ్ స్పెషల్ బ్యాగ్స్. సో ఈ టూర్ ప్రోగ్రామ్స్ టు ఎనేబుల్ అరేంజ్మెంట్స్ టు బి మేడ్ ఫర్ ది డెలివరీ ఆఫ్ ఎన్ ఆఫీసర్స్ క్యాంప్, ఇట్ ఈస్ ఎసెన్షియల్ దట్ హీ షుడ్ గివ్ ద పోస్ట్ ఆఫీస్ టైమ్ అండ్ ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ యాజ్ టు హీస్ మూమెంట్స్. సో ఈ హై ఆఫీసర్ ఈ టూర్ ప్రోగ్రామ్స్ హై ఆఫీసర్స్ ఎవరెవరైతే స్పెషల్ బ్యాగ్స్కి ఎలిజిబిలిటీ ఉంది అనేది ఇక్కడ
తెలుసుకుంటున్నాం అన్నమాట. ఇక్కడ ఈ క్లాజ్లో 206 క్లాజ్లో టూర్ ప్రోగ్రామ్స్ ఐ ఆఫీస్ ఎంటైటిల్డ్ స్పెషల్ బ్యాగ్స్ అంటే వాళ్ళు ఎవరెవరైతే టూర్కి వెళ్తారో వాళ్ళు వచ్చేసి మన పోస్టల్ డిపార్ట్మెంట్కి పోస్ట్ ఆఫీస్కి వాళ్ళు ఎక్కడెక్కడ టూర్లో వాళ్ళ మూమెంట్స్ ఏ విధంగా ఉంటాయి, ఏ రోజు ఏ విధంగా ఉంటారు, ఏ రోజు ఏ డేట్ను బట్టి ఏ టైంలో ఎక్కడ ఉంటారు, వాళ్ళ అరైవింగ్ అండ్ డిపార్చర్ ఏ విధంగా ఉంటుంది, ఏ ప్లేస్ని విజిట్ చేస్తున్నారు, ఏ రూట్లో వాళ్ళు ఫాలో అవుతున్నారు, ఎక్కడ స్టే చేస్తున్నారు, ఎన్ని రోజులు ఎన్ని జర్నీలు పర్ఫామ్ చేస్తున్నారు, ఎన్ని రోజులు చేస్తున్నారు, ఒకవేళ రెగ్యులరా, స్పెషల్ ట్రైనా, స్టీమరా, బోటా, బై క్యారియర్సా, వాళ్ళ రూట్ ఏ విధంగా ఉంది, వాళ్ళు ఏ విధంగా ఆ జర్నీ అనేది పర్ఫామ్ చేస్తున్నారు, ఇటువంటి విషయాలన్నీ కూడా ద టూర్ ప్రోగ్రామ్ షుడ్ ఆల్సో షో వెదర్ రూటింగ్ ఆఫ్ ఆల్ క్యాంప్ ఆర్టికల్స్ త్రో పోస్ట్ ఆర్ క్లోజింగ్ ఆఫ్ స్పెషల్ బ్యాగ్స్, క్యాంప్ ఆర్టికల్స్ ఇవన్నీ ఎట్లా క్లోజ్ చేయాలి, వాళ్ళన్నీ కూడా మనకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మనకు వాళ్ళు టూర్లో వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా? తర్వాత వచ్చేసి చూడండి ఇక్కడ ద ఫాలోయింగ్ టేబుల్ షోస్ ది హై ఆఫీసర్స్ ఎంటైటిల్ టు ప్రివిలేజ్ ఆఫ్ ది స్పెషల్ బ్యాగ్స్ అండ్ క్యాంప్ బ్యాగ్స్ విత్ ద పోస్టల్ అడ్రస్ టు బి అడాప్టెడ్ ఫర్ దిస్ పర్పస్. సో ఈ హై ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎవరు ఎవరికి ఇన్ఫార్మ్ చేయాలని ఇక్కడ ఇచ్చారు. ఫస్ట్ చూడండి, హై ఆఫీసర్ ద ప్రెసిడెంట్ అండ్ ఈస్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ వచ్చి పోస్టల్ అడ్రస్ ఎక్కడ వాళ్ళది, ఆఫీసర్స్ డెసిగ్నేషన్ అండ్ క్యాంప్ అనేది ఉంటుంది అనమాట అక్కడ. సో వీళ్ళు ఎవరికి ఇన్ఫార్మ్ చేయాలి, డీజీ ఆఫ్ పోస్ట్. సో ఇక్కడ డీజీపీ అండ్ టీ ఉంది, ఇది అప్డేట్ లేదు కాబట్టి అలా ఇవ్వడం జరిగింది. సో డీజీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోస్ట్ అనేది న్యూఢిల్లీ అనేది గుర్తుపెట్టుకోండి. ఎవరెవరు ప్రెసిడెంట్ కానీ వాళ్ళ ప్రెసిడెంట్ కౌన్సిల్ మినిస్టర్స్ కానీ వైస్ ప్రెసిడెంట్ కానీ వీళ్ళందరూ కూడా ఎవరికి ఇన్ఫార్మ్ చేయాలి, పోస్టల్ అథారిటీ టు బి ఫర్నిష్డ్ విత్ టూర్ ప్రోగ్రామ్స్ ఎవరికి వెళ్తే డీజీ ఆఫ్ పోస్ట్ అనేది గుర్తుపెట్టుకోండి, డీజీ ఆఫ్ పోస్ట్ అనమాట. ఓకేనా? డీజీ ఆఫ్ పోస్ట్ అనమాట. ఓకేనా? ఇక్కడ డీజీ ఆఫ్ పోస్ట్కి సబ్మిట్ చేయాలి. ఓకేనా? తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వచ్చేసి వాళ్ళ క్యాంప్ ఎక్కడ ఉంటుందని ఆంధ్రప్రదేశ్ గవర్నర్స్ క్యాంప్ అని పోస్టల్ అడ్రస్ రాయాలి. దేని మీద మన ఆఫీషియల్ పోస్టల్ అడ్రస్ కవర్స్ మీద ఉంటుంది, దాని మీద ఆంధ్రప్రదేశ్ గవర్నర్స్ క్యాంప్ ఎక్కడ ఎవరికి ఇన్ఫార్మ్ చేయాలి, పిఎంజీ హైదరాబాద్కి ఇన్ఫార్మ్ చేయాలి. ఇక్కడ అలాగే గవర్నర్ ఆఫ్ అస్సాం రండి, అడ్రస్ ఏం రాయాలా, అస్సాం గవర్నమెంట్ గవర్నర్స్ క్యాంప్ ఎవరికి ఇన్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది అథారిటీకి, పిఎంజీ షిల్లాంగ్ అలాగే టూర్ ప్రోగ్రామ్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఎవరెవరైతే ఈ ఆఫీసర్లు వీళ్ళందరూ ఉంటారో వీళ్ళందరూ కూడా వీళ్ళకి ఇక్కడ ఇచ్చినటువంటి వాళ్ళకి ఇక్కడ పోస్టల్ అథారిటీ ఇచ్చారు కదా ఇక్కడ కాలమ్స్లో, వాళ్ళకి ఈ గవర్నమెంట్ వాళ్ళందరూ కూడా వాళ్ళ టూర్ ప్రోగ్రామ్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టయితేనే వీళ్ళు మన పోస్ట్ ఆఫీస్కి ఇన్స్ట్రక్షన్ చేస్తారు కాబట్టి అప్పుడు ఆర్టికల్స్ అనేవి డెలివర్ చేయబడతాయి అనేది గుర్తుపెట్టుకుని. ఓకేనా? ఇవన్నీ మీరు స్క్రీన్ షాట్ తీసుకుని అందరూ నోట్ చేసుకుని ఒకసారి చదువుకోండి. ఓకేనా? సో ఇవన్నీ కూడా ఈ విధంగానే. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ టూర్ ప్రోగ్రామ్ అనేది టూర్ ప్రోగ్రామ్ షుడ్ బి ఫర్నిష్డ్ వెల్ ఇన్ అడ్వాన్స్, అంటే వాళ్ళ టూర్ ప్రోగ్రామ్కు ఏ డేట్లు అయితే ఉంటాయో ఆ డేట్ల కంటే ముందు మనకు అడ్వాన్స్గానే వాళ్ళు మనకు ఇన్ఫార్మ్ చేయాలి అనేది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? తర్వాత వచ్చేసి ఇన్ ద ఈవెంట్ ఆఫ్ ఎనీ ఆల్టరేషన్ బీయింగ్ సబ్సిక్వెంట్లీ మేడ్ ఇన్ ద టూర్ ప్రోగ్రామ్ సచ్ డీవియేషన్ ఫ్రమ్ దర్ ఇంటెండెడ్ ఏ లాంగర్ ఆర్ షార్టర్ హిల్ హాల్ట్ అట్ ఎనీ ప్లేస్ దాన్ అట్ ఫస్ట్ కంటెంప్లేట్ ఏ జర్నీ బై రోడ్ ఆర్ అదర్వైజ్ టు ఏ ప్లేస్ ఆఫ్ ది ఇంటెండెడ్ రూట్ ది ఎర్లియస్ట్ పాసిబుల్ ఇన్ఫర్మేషన్ ది డీటెయిల్స్ షుడ్ బి గివెన్ టు ది పోస్టల్ అథారిటీ టు హూమ్ ద టూర్ ప్రోగ్రామ్ వాజ్ ఒరిజినల్లీ ఫర్నిష్డ్ అండ్ ఆల్సో డైరెక్ట్ టు ది లోకల్ సూపరింటెండెంట్స్ రైల్వే మెయిల్ సర్వీసెస్ సూపరింటెండెంట్స్ ఎయిర్ మెయిల్ సర్వీస్. సో ఈ విధంగా మొత్తం ఒక లిస్ట్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. ఓకేనా? సో వాళ్ళు ఒకవేళ వాళ్ళ టూర్ ప్రోగ్రాంలో ఏమైనా చేంజెస్ ఉన్నట్టయితే వాళ్ళు మొదటగా ఫస్ట్ ఎవరికైతే ఇన్ఫార్మ్ చేసినారో వాళ్ళ టూర్ ప్రోగ్రామ్ నుంచి వాళ్ళకి మళ్ళీ కూడా ఇన్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది. సో లోకల్ సూపరింటెండెంట్స్ కావచ్చు, రైల్వే మెయిల్కి సంబంధించిన సూపరింటెండెంట్స్ కావచ్చు, ఎయిర్ మెయిల్ సర్వీస్ కావచ్చు, అలా అన్ని చోట్ల కూడా వాళ్ళు అప్డేట్ చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తే కానీ అనేసి చెప్పడం జరిగింది అనమాట. ఓకేనా? తర్వాత వచ్చేసి క్లాజ్ నెంబర్ 207 చూడండి. సో ఆర్టికల్స్ ఫర్ పర్సన్స్ అకంపెనింగ్ హై ఆఫీసర్స్ ఆన్ టూర్. సో ఇక్కడ దేని గురించి చెప్తాను, ఆర్టికల్స్ ఫర్ పర్సన్స్ అకంపెనింగ్ హై ఆఫీసర్. సో ఈ హై ఆఫీసర్స్ ఆన్ టూర్లో ఉన్నటువంటి ఆఫీసర్స్తో పాటు వాళ్ళతో పాటు ఉన్నటువంటి పర్సన్స్కి ఒకవేళ ఆర్టికల్స్ వస్తే ఏం చేయాలనేసి ఈ క్లాజ్లో చెప్పడం జరుగుతుందన్నమాట. విత్ ద టూర్ ప్రోగ్రామ్ మే ఆల్సో బి ఫర్నిష్డ్ ద ఆప్షన్ ఆఫ్ ది హై ఆఫీసర్ కన్సర్న్ ఏ లిస్ట్ ఆఫ్ ది పర్సన్స్ కంప్రైజింగ్ హిస్ టూర్ పార్టీ. అంటే ఈ హై ఆఫీసర్స్తో పాటు వాళ్ళతో పాటు కొంతమంది పర్సన్స్ ఉంటారు కదా, సో వాళ్ళు కూడా ఆ టూర్లో ఉంటారు అనేది చెప్పడం జరుగుతుంది. సో ఈ గవర్నమెంట్ ఆఫీసర్స్ ఎవరైతే హోదాలో ఉన్నారో ఆ ఆఫీసర్స్ని వచ్చేసి మన పోస్ట్ ఆఫీస్ వాళ్ళ దగ్గర పనిచేస్తుంటే అటువంటి పర్సన్స్ని వచ్చేసి మనము రికగ్నైజ్ చేయలేము మన పోస్ట్ ఆఫీస్ అనేది. సో వాళ్ళకు స్పెషల్ అరేంజ్మెంట్స్ కూడా మనము
చేయలేము అటువంటి పరిస్థితి ఉంటుంది. వాళ్ళతో పాటు చాలామంది ఉంటారు కాబట్టి మనం ఎవరు మన ఆ ఆఫీసర్కి అయితే మనం స్పెషల్ అరేంజ్మెంట్ చేయగలం. ఆఫీసర్తో ఉన్నటువంటి ఎంతోమంది పర్సన్స్కి అయితే మనం స్పెషల్ అరేంజ్మెంట్స్ అనేవి చేయడం జరగదు అనేది చెప్పడం జరుగుతుంది. త్రూ ఆల్ లెటర్స్ ఎక్సెట్రా ఇఫ్ సెండ్ కేర్ ఆఫ్ ఏ హై ఆఫీసర్ ఆర్ డీల్డ్ విత్ ఇన్ ద సేమ్ వే యాజ్ కరెస్పాండెన్స్ ఫర్ ద లెటర్. ఒకవేళ వాళ్ళకు రావాల్సినటువంటి లెటర్స్ కేర్ ఆఫ్ పేరు మీద ఈ హై ఆఫీసర్ పేరు మీద రాసినట్టయితే కనుక వాళ్లకు మనం అందించేటువంటి అవకాశం. సో ఫార్ యాజ్ ది పోస్ట్ ఆఫీస్ ఈస్ కన్సర్న్ ఇట్ ఈస్ ఇమ్మీడియట్ వెదర్ ద అడ్రస్ ఆఫ్ ఆర్టికల్ డైరెక్టెడ్ క్యాంప్ ఈజ్ నాట్ విత్ ద హై ఆఫీసర్ హూజ్ అడ్రస్ ఇట్ బేర్స్ యాజ్ ఆర్టికల్ విల్ బి డిస్పోజ్డ్ ఆఫ్ ఇన్ అకార్డెన్స్ విత్ దట్ అడ్రస్. ఒకవేళ ఆర్టికల్ అని క్యాంప్ అని రాసినట్టయితే ఆ క్యాంప్ దగ్గర ఈ పర్సన్ కానీ లేకపోతే కనుక ఏం చేస్తారని ఆర్టికల్ అనేది డిస్పోజ్ చేయడం జరుగుతుంది. సిమిలర్లీ అన్ ఆర్టికల్ ఫర్ ఎనీ మెంబర్ ఆఫ్ ది టూర్ పార్టీ అడ్రస్ టు ఏ పోస్ట్ కెనాట్ బి సెంట్ ఎల్స్వేర్ ఎక్సెప్ట్ బై రీడైరెక్షన్ అట్ దట్ పోస్ట్ అవన్. ద ఓన్లీ యూజ్ మేడ్ బై ది పోస్ట్ ఆఫీస్ ఆఫ్ ది లిస్ట్ రిఫర్డ్ టు అబో ఈజ్ టు రిగార్డ్ ఇట్ ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ అదర్ ఆర్డర్స్ యాజ్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ది రీడైరెక్షన్ ఆఫ్ ది కరెస్పాండెన్స్ ఆఫ్ ది పర్సన్ నేమ్డ్ ఇన్ ఇట్ రిసీవ్డ్ అట్ ది హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ది హై ఆఫీసర్ కన్సర్న్డ్. సో పోస్ట్ ఆఫీస్ వల్ల మనకు ఇక్కడ జరిగేటటువంటి ఉపయోగం ఏముందంటే కనుక ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ అదర్ ఆర్డర్స్ ఒకవేళ ఆర్డర్స్ కానీ ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ అదర్ ఆర్డర్స్ యాజ్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ద రీడైరెక్షన్ ఆఫ్ ది కరెస్పాండెన్స్ ఆఫ్ ది పర్సన్స్ నేమ్ ఎవరి పేరు మీద అయితే వచ్చినాయో వాళ్ళ పేరు మీద రీడైరెక్షన్ చేసేటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్టయితే కనుక అది వచ్చేసి ఆ హెడ్ క్వార్టర్స్ నుంచి రీడైరెక్షన్ చేయబడుతుంది వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళకి అనేసి చెప్పడం జరుగుతుంది అనమాట దీంట్లో. ఓకేనా, అన్నీ మనకు ఈక్వల్గా సేమ్గా ఉంటాయి. జస్ట్ యాక్చువల్గా స్పెషల్ బ్యాగ్స్ కానీ క్యాంప్ బ్యాగ్స్ కానీ క్యాంప్ ఆర్టికల్స్ గురించి వాటి ఇన్సిడెంటల్ ఛార్జెస్ ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా బుక్ చేస్తే అడ్రస్ లేబుల్స్ ఏ విధంగా ఉన్నాయి, దానిపైన ఉన్నవి ఖచ్చితంగా బాగా చదువుకోండి. సో ఓకేనా, సో ఇంతటితో వచ్చేసి ఆఫీషియల్ పోస్టల్ ఆర్టికల్స్ అనేది కంప్లీట్ అవుతుందండి. ఓకే, థ్యాంక్ యూ అండి.